अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। मूड साल चपंडे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। अत्यंत पवित्रमैन शिवभक्तुल चरित्रने मनं श्रद्धासक्तुलतो तेलुसुकुंटुन्नां చెప్పుకుంటున్నాం అనడం కంటే తెలుసుకుంటున్నాం. శివభక్తుల గురించి తెలుసుకుంటే శివుడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు అని స్వామివారు స్వయంగా చెప్పాడు ఒకసారి. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనం మే పృథ్విఘన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలర వాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగదల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమ్మగు స్వామి కోడల సంగమదేవ. బసవేశ్వరుడు చెప్పాడు, వీరశైవ మతాన్ని స్థాపించిన బసవేశ్వరుడు కర్ణాటకలో మహానుభావుడు. ఆయన చాలా గొప్ప గురువు. ఆయన వల్లే కులములతో లింగ వివక్ష మొదలైనవి లేకుండా అందరూ శివభక్తులే తరించారు. భక్తి కలిగిన ప్రతివాడు శివుడి యొక్క ప్రతిరూపం. శివుడికి శివభక్తుడికి తేడా లేదని చెప్పిన మహాత్ముడు. ఆయన ఏమన్నాడు, ఈ చరాచర జగత్తులో అన్నిటికంటే గొప్పది సముద్రం. సముద్రం చాలా పెద్దది. నిజానికి భూమి ఒక వంతుంటే దీనికి మూడున్నర రెట్లు సముద్రం ఉంది. కానీ ఎంత పెద్దది, ఎన్నో రకాల జలచరాలకి ఆలవాలమైన సముద్రం కంటే, సముద్రం కంటే చిన్నదైనప్పటికీ మధ్యలో ఉన్న భూమి గొప్పది. కారణం, భూమి మన వంటి పుణ్యాత్ములకి నిలయమయ్యింది గనక. మానవులు అనేవాడు ఉన్నాడు గనక భూమి గొప్పదట. మానవుడికున్న తెలివితేటలు, మానవుడికున్న జ్ఞానం తరించడానికి మానవుడికున్న అవకాశం ఇంకెవరికి లేదు. ఎందుకంటే వీడు కొంచెం బుర్ర ఉంది గనక. ఈ బుర్ర ఎటు కావాలంటే అటే ఉపయోగించుకోగలడు గనక. పైగా సముద్రాదుల్లో ఈ క్షేత్రాలు ఉండవు, కానీ భూమి మీద ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి. గణపతి క్షేత్రాలు, కుమారస్వామి క్షేత్రాలు, శివుడి క్షేత్రాలు, అమ్మవారి క్షేత్రాలు, నారాయణ క్షేత్రాలు, లక్ష్మీ క్షేత్రాలు, ఇలా ఒకటే ఒకటి అనేకానేక దివ్యమైన నదీ నదములు దేవాలయములు ప్రాంతములు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది పండితులకి పామరులకి భూమి నిలయం. దుర్వాసమునుల్లాగా కోపంతో ఉండే వాళ్ళకి నిలయం, శాంతంగా ఉండే మీలాంటి వాళ్ళకి నిలయం. ఈ భూమి ఎంత గొప్పది చూడండి. ఆట్టెం అని ఒక్కపూట గోంగూర పచ్చడో రెండుసార్లు ఆవకాయ పడిందంటే మూడో రోజు వంట అవడం మీద ఒంటికాల మీద లేచిపోయేటటువంటి మహానుభావులకి నిలయం. ఏం పెట్టినా కిక్కురు మరకుండా అలాగా భగవంతుడు పెట్టాడు రా అని తినేటటువంటి వాళ్ళకి నిలయం.
అందరికీ నిలయం ఈ భూమి. ఎంతమంది మహానుభావులకి నిలయమైన ఈ భూమి సముద్రం కంటే గొప్పది. కాబట్టి సముద్రం గొప్పదైనా సముద్రం కంటే ఇప్పుడు భూమి గొప్పదన్నారు. మళ్ళీ ఏమన్నాడు ప్రశ్న, భూమి గొప్పదా? అబ్బే, సముద్రం కంటే భూమి గొప్పదవచ్చు, కానీ భూమి కంటే గొప్పది ఇంకోటి ఉంది. ఎందుకని? ఈ భూమి సముద్రంలో పాడైపోకుండా, మునిగిపోకుండా, నశించిపోకుండా ఆదిశేషుడు తన వేయి పడగల మీద నిరంతరం మోస్తున్నాడు. శేషుడు లేకపోతే, వేయి పడగల మీద ఈ భూమిని మోయకపోతే ఎప్పుడో భూమి సముద్రంలో మునిగిపోయి ఒక ముద్ద అయిపోయేది, బురద అయిపోయేది. చూసారా, పందులు అటు ఇటు నాలుగు సార్లు తిరిగితే నీళ్ళల్లో బురద బురద తయారవుతుంది, అలా అయిపోయేది, మొత్తం భూమి అంతా నశించిపోయేది. కాబట్టి భూమి కంటే భూమిని వస్తున్న వేయి పడగలు కలిగిన శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆయన గొప్పవాడు కదట. మళ్ళీ ముందేమో సముద్రం గొప్పదన్నాడు, అబ్బే సముద్రం కంటే భూమి గొప్పదన్నాడు, భూమి కంటే భూమిని వస్తున్న శేషుడు గొప్పవాడన్నాడు. ఇప్పుడు శేషుడు గొప్పవాడు కదట. ఈ శేషుడికి ఈ శక్తి ఎలా వచ్చింది? ఆదిశేషుడు వేయి పడగల మీద భూమిని మొయ్యగలుగుతున్నాడంటే దానికి అలా కారణమేమిటో తెలుసిన? ఆయనకి నీరసం వస్తుందండోయ్. మధ్యాహ్నం రెండింటికి ఫోన్ చేసి మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటి దాకా ఏం తినకుండా మధ్యలో ఉంటే ఎంతోమందికి నీరసం వచ్చి ఎప్పుడు కాఫీ పోస్తారా, టీ పోస్తారా, మధ్య మధ్యలో డ్రింకులు పోస్తారా, అవేవో బాదం పప్పులు పెడతారా, గడ్డి గాదం పప్పులు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మహానుభావులు పెట్టకపోతే అంటారు, ఇక అక్కడ తపస్సు లేదు, ఇంకోటి లేదు. ఆ కాసేపు కాసేపు అన్నం పడితే అందరూ మహాత్ములేట. వేళకి లేదా గంట గంటకి ఆరారగా పలహారాలు, కాఫీ టీలు, ఇలా అన్నీ కడుపులో పడినంతకాలం ప్రతి వ్యక్తి వశిష్ఠ మహర్షి. పడనప్పుడు ప్రతివాడు విశ్వామిత్రుడు లేక దుర్వాసుడు. లేకపోతే ఇప్పుడు మనం ఎంత క్షణికోద్రేకం అండి మనకి. మానవుడికి తనకు ఉపకారం చేసేవాడి మీద కూడా ఒంటికాల మీద లేచిపోతాడు. అందుకే మనం అనుక్షణం చాలా జాగరూకులమై ఉండాలి. పురాణాల దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటండి? అంబరీషుడు లాంటి మహానుభావుడు ఉంటాడా? ఏకాదశి నాడు పిలిచి అన్నం పెడితే దుర్వాసుడు ఆయన మీద శాపం పెట్టి ఒంటికాల మీద లేచిపోతాడా? దానికి తగిన శిక్ష అనుభవించాడా లేదా? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగరూకులమై ఉండాలి. ఒకవేళ తెలుసో తెలియకో అపరాధం చేస్తే వెంటనే క్షమించండి బాబోయ్, నాకు ఈ దిక్కుమాల కోపం పోవటం లేదనాలి. ఎవరిని తిట్టద్దు, తిడితే ఒకవేళ ఏం చేయాలి వెంటనే ఆ బయటికి వెళ్ళాక అందరూ ఉండగా కాకుండా చేతులట్టుకుని, ఏమంటే నన్ను క్షమించండి బాబాయ్, నాకు ఈ దిక్కుమాల కోపం పెట్టాడు దేవుడు, అందువల్ల ఈసారికి నన్ను మన్నించండి అంటే గ్యారంటీగా మన్నించేస్తారు, దాంతో పాపం పోతుందట. అలా రోజు తిట్టి రోజు చేతులట్టుకోకండి. మళ్ళీ అప్పుడప్పుడు ఇతనే చెప్పేది, మళ్ళీ రోజు 100 తిట్లు తిట్టి కొండ నెత్తి మీద పగలగొట్టి, ఏమిటోనండి నా మొహం అంట, నాకు ఈ కోపం వస్తుంది, ఈ ఒక్కసారికి కొండ పగల కొట్టినందుకు క్షమించండి, రేపు పగల కొట్టనండి అని మళ్ళీ రేపు కూడా కొడితే ఎలాగా? ఏది ఏమైనప్పటికీ ప్రతి వ్యక్తికి కొన్ని పనులు చేశాక నీరసం వస్తుందా లేదా, కళ్ళు తిరుగుతున్నాయా లేదా, అందులో షుగర్ పేషెంట్కి చెప్పక్కర్లా. అందుకే కొంతమందికి జీకే ఎక్కువ, ఎందుకంటే షుగర్ వల్లే. గొడ్డు కంగారు ఎందుకు వస్తుందంటే షుగర్ ఎక్కువైపోయినప్పుడు శరీరం షివరింగ్ వచ్చేస్తుందిట. అమ్మ బాబాయ్, ఆ పాప రోగం వచ్చిన వాళ్ళని చూస్తాను నేను అప్పుడు, వాళ్ళు అల్లాడిపోతారు, గిజగిజలాడిపోతారు. ఈ నీరసం పోయి శక్తి రావాలంటే ఏం చేయాలి? సామాన్య మానవుడికి శరీరానికి శక్తి కావడానికి డ్రింకులు పుచ్చుకొని, విటమిన్లు పుచ్చుకొని, ఆహారం తీసుకుని ఏదో రకంగా ఇబ్బంది పడుతూ మొత్తం మీద శరీరాన్ని పుంజుకుంటారు, శరీరానికి శక్తిని తెచ్చుకుంటారు. కానీ ఆదిశేషుడు భూమిని మొయ్యడానికి శక్తి ఎలా వస్తుంది మరి? ఆదిశేషుడు ఎప్పుడు వెయ్యి పడగల మీద భూమిని మోస్తున్నాడండి, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు. కాబట్టి ప్రతివాడికి శక్తి పుంజుకోవడానికి చాలా రకాల మార్గాలు చెప్పారు. ఆదిశేషుడు వేయి పడగల మీద భూమిని మొయ్యడానికి ఆయన కూడా శక్తిని ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాడు. ఎలాగో తెలుసా? సంవత్సరానికి ఒక రోజున అమ్మవారు ఆదిశేషుణ్ణి తన ఎడమ కాలికి గజ్జ కింద కట్టుకుంటుంది. కాళ్ళకు మువ్వలను వేసుకుంటారు మీరు, టింగు టింగు నడుస్తుంటే గజ్జల గుర్రంలాగా కిష్కో 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 నడుతూ ఉంటే భలే ఉంటుంది అనమాట. ప్రదక్షిణ చేస్తూ ఉంటే అనిపిస్తుంది అనమాట, ఎవరో వచ్చారు. మొత్తం మీద లేడీస్ ప్రదక్షిణ చేస్తున్నారని ఎలా తెలుస్తుందంటే కాళ్ళకి గజ్జలని పూర్వం ఉండేవి, అవి వేసుకునేవారు ఆడవాళ్ళు. అది వేసుకుని టింగు రంగాన్ని తక్క తిరుగుతూ ఉంటే ఓహో, ఈ గజ్జల శబ్దమును బట్టి స్త్రీలు ప్రదక్షిణ చేస్తున్నారు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఎవరు ప్రదక్షిణ చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది మాకు. ఎందుకంటే హలో ఏం చేస్తున్నా,
ओहो ఈ గొంతుని బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు మళ్ళీ అది కొంచెం పరిచయమైన గొంతేది దాని బట్టి ఈ ప్రదక్షిణ చేసుకునే ఆయన సత్యనారాయణ గారా భరత కుమారా లేకపోతే ఇంకో శివరింగ కుమారా ఎవడో తెలిసిపోతుంది మొత్తం మీద కానీ పూర్వకాలంలో కేవలం మౌనంగా ప్రదక్షిణ చేసేవారు లేక భగవన్ నామం చేసేవారు అటువంటప్పుడు ఆడవాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్ళ గజ్జల శబ్దం వినపడేది మగవాళ్ళు పెడుతున్నప్పుడు ఈ పెద్దగా శబ్దాలు వినబడవు మోకాళ్ళు టింగ్ టింగ్ అని శబ్దం అవుతాయి కొంచెం మొరటు మనుషులు కదా మగవాళ్ళు అందువల్ల ఈ మొరటు శబ్దాలు వినబడతాయి అనమాట కాళ్ళు కిట్టుకు కిట్టుకు అనడం ఇలాంటి శబ్దాలు వినబడతాయి మగవాళ్ళు ప్రదక్షిణ చేస్తే హాల్ దద్దరిల్లిపోతుంది ఆడవాళ్ళు ప్రదక్షిణ చేస్తే కొంచెం మెల్లగా సుకుమారంగా ప్రదక్షిణ చేస్తారు అలాగే పార్వతీదేవి కూడా తన కాలికి సంవత్సరానికి ఒకసారి ఆదిశేషుణ్ణి గజ్జిగా కట్టుకుంటుంది కట్టుకుని శివుడితో తాండవ నృత్యం చేస్తుంది ఈ నృత్యం చేయటం వల్ల అమ్మవారి పాదమునకు ఒక మువ్వగా నూపురముగా మారాడు గనక ఆదిశేషుడికి మళ్ళీ సంవత్సర కాలం భూమిని మోసే శక్తి వస్తుంది అంటే ఆదిశేషుడు కేవలం అమ్మ పాదాలు ఆశ్రయించటం వల్ల అమ్మ కాలికి ఒక నూపురముగా పట్టా కింద మారాడు గనక ఆయనకి భూమిని మోసే శక్తి వస్తుంది ఇప్పుడు ఇంతకీ సముద్రం గొప్పది కానీ సముద్రం కంటే భూమి గొప్పది భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్పవాడు కానీ శేషుడి కంటే ఈ శేషుణ్ణి తన కాలికి చుట్టుకుని భూమిని మోసే శక్తిని ఇస్తున్న అమ్మ గొప్పది అన్నారు ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు పార్వతి ఘనమే పార్వతి గొప్పది కాదు ఎందుకని పార్వతికి ఇంత శక్తిలో వచ్చింది పార్వతిని తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు పార్వతీదేవిని తన శరీరంలో సగభాగంలో పెట్టుకున్నాడు అర్ధనారీశ్వరుడు అని ఖ్యాతి పొందాడు శివుడు ఆ అర్ధనారీశ్వరుడి శరీరంలో ఒక భాగం కాబట్టి అమ్మవారు ఆ శక్తి అంత పుంజుకుంటోంది కాబట్టి శివుడి కంటే పార్వతి గొప్పది పోని చివరికి శివుడమ్మే గొప్పవాడు అన్నాడా అబ్బే శివుడు ఘనమ్మే శివుడు గొప్పవాడు కదట మరి ఎవడు గొప్పవాడు శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడే ఘనమ్మగు స్వామి కోడల సంగమ దేవ అన్నాడు శివుడి కంటే శివుణ్ణి తన మనస్సులో పెట్టుకున్న శివభక్తుడు గొప్పవాడు అందుకే శివుడి కంటే శివభక్తుడు గొప్పవాట భక్తుడు బయట గుడిలో ఉన్న స్వామిని పట్టుకొచ్చి తన గుండెల్లో పెట్టేశాడు గుండెని గుడిగా మలచాడు మలచి అందులో పెట్టి పూజిస్తున్నాడు కాబట్టి శివుని కంటే శివభక్తుడు గొప్పవాడు అందుకే మీ గురువుగారు శ్రీశైలంలో ఏమని రాశారు పాట గుడిగా మలచిన నా గుండియలో తడబడక నిలువుమురా ఎప్పుడో రాసిన పాట నీ మధ్యనే ఒక అమ్మాయి ఎవరో కానీ మొన్న పాడిందండి శ్రీవిద్య ఎవరైతే మొత్తం ఎవరైతేనే పేరు సరే కానీ అంటే నేను రాసిన వాడిని మర్చిపోయినా భక్తులు గుర్తుపెట్టుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది గుడిగా మలచిన నా గుండియలో విడివక ఎప్పుడు నిలువుమురా విడిచిపెట్టకుండా గుడిగా నేను మార్చుకున్న నా గుండెలో ఉండు అన్నాను ఆయన గుండెలో ఉండాలి పరమాత్మ ఎక్కడో బయట ఉంటే ఉపయోగం ఉంది ఎదురుగుండా అలాగే చూస్తూనే ఉంటాం మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట స్వామి కనపడుతున్నాడు ఎదురుగుండా భూమి కింద ఎక్కడో పాతాళ నుంచి ఆకాశం వరకు ఆ సత్యధర్మేశ్వరుణ్ణి ఎదురుగుండా పెట్టుకున్నాం మనం అంత పెద్ద శివలింగం ఆ లింగాన్ని చూస్తూనే ఉంటాడు అభిషేకం చూస్తూనే ఉంటాడు ఇక్కడికి వచ్చేటప్పుడు తలుపు వేసానా లేదా బీరువా తాళం వేశానా లేదా ఓటో తారీఖు నాడు పోయినని పిలిచాను ఈ దిక్కుమాల వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తారేమో గురువుగారి పీఠంలో ఉన్న వంటావిని అడిగితే చెబుతుంది రోజుకి ఎంతమంది భోజనానికి వస్తున్నారు ఆ లిస్టు కంటే ఒకవేళ ఎక్కువ వస్తే ఏం చేయాలి ఈ ఆలోచనలన్నీ ఇక్కడికి వచ్చాక వస్తాయి ఈ వెంకదేవి పురాణం ఏమంటారు మా ఐదారు గుండె లబ్డబ్బను కొట్టుకోవడం పోయి అయ్యో బాబు భోజనం అని కొట్టుకుంటుంది అంటే నేను అలా కొట్టుకునే వాళ్ళ గురించి చెప్పారు సరదాగా చెప్తున్నారు సుమా మహానుభావుల గురించి చెప్పలా అలాంటి మహానుభావుల గురించి నిజంగా మీలాంటి ఎదురుగుండా ఉన్న భక్తుల గురించి ఏమన్నా చెబితే ఇంకేమైనా ఉంది ఈ గొడుగు తనంతా తాను పగిలిపోదు కాబట్టి ఏది ఏమైనా మనస్సు ఒక్క క్షణం కూడా నిలకడ లేకుండా ఉంటుంది అలా నిలకడలేని మనస్సునే ఒక గుడిగా మార్చి ఆ దేవుణ్ణి పట్టుకుని ఇందులో పెట్టేయాలి ఎదురుగుండా చూపుతో చూడటం కాదు హృదయంతో చూడాలి అంతర్దర్శనం చెయ్యాలి వాడు ఆత్మైక విచార నిశ్చల దుర్గబ్జాతంబులు అని పిలువబడేటటువంటి భక్తులలో అగ్రగణ్యుడవుతాడు ఆత్మధ్యానం చేయాలి పరమాత్ముని అందులోకి తీసుకొచ్చేయాలి అటువంటి భక్తుడు ఆ శివుడి కంటే భగవంతుడి కంటే గొప్పవాడు ఆ పరమాత్ముడికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే వచ్చే శక్తి కంటే పరమాత్మ భక్తునికి జోడిస్తే చేతులు వచ్చే శక్తి ఎక్కువట అందుకని శివుడు ఏమన్నాడో తెలుసా నాకు దండం పెడితే కొన్ని కోరికలే తీరుతాయి
కాని నా భక్తుడికి నమస్కరిస్తే శాశ్వతంగా నేను దాసుడిని అవుతా నీకన్నాడండోయ్. శివుడు మనకి దాసుడు అవుతాడట, అందుకని శివభక్తులకి నమస్కారం చేయండి అంటున్నాను. నేను ఎప్పుడన్నా ఇంతకాలం అయింది తీవ్రంగా భక్తితో ఉండేటటువంటి భక్తుల మీద విసుక్కోవడం చూశారు ఒకసారైనా? విసుక్కో, విసుక్కుంటే భక్తుల మీద భయం నాకు. ఎందుకంటే భక్తులు మహాత్ములు వాళ్ళు. ఒక ముక్కలో చెప్పాలంటే నా భక్తులు నాకంటే గొప్పవాళ్ళు, అందుకే నేను నా భక్తులు ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను. నా భక్తులు కాఫీ తాగారా, టీ తాగారా, ఎంత ఎందుకు చేదస్థంగా పట్టించుకుంటారని కొందరు అడిగారు. ఏమిటండి మీకు చేదస్థం, ఈ శిష్యుల మీద ఇంత వ్యామోహం అంటే? అది శిష్యుడి మీద వ్యామోహం కాదు, శిష్యుడికి నా మీద ఉన్న భక్తి వల్ల నాకు వచ్చిన ప్రేమ అది. అది నీలో ఉంటే నేను నిన్ను చూడగలుగుతాను. నీవు కోరుకున్నంత మాత్రం చేత నా దగ్గర ఉండలేవు, గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు ఏం చెప్పాడు? గోపికలు అన్నారు, ఎప్పుడు నీ దగ్గర ఉండనివ్వకుండా ఎందుకు ఇంటేస్తావు? బృందావనంలో కాసేపు రాసక్రీడ అయ్యాక పొమ్మన్నావు, మళ్ళీ మా ముఖం చూడలేదని తెప్పితే కొందరు కొలిచిన కొలుతురు. ఈ లోకంలో కొంతమంది తమను సేవిస్తే తాము సేవిస్తారు, కొంతమంది సేవించినా సేవించరు, కొందరు సేవించకపోయినా సేవిస్తారు. నేను ఇందులో ఎవరినీ కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి, మీ హృదయంలో ఉన్నాను. మీరు నా దగ్గర శాశ్వతంగా ఉండలేరు, ఉండకుండా ఉండలేరు. మీరు నిరంతరం దూరంగా ఉన్న మనస్సులో పెట్టుకు ధ్యానం చేస్తే అప్పుడు ఏదో ఒకనాటికి నా దగ్గరికి రాగలుగుతారు. రావడానికి కావలసినంత సాధన మీరు చెయ్యండి. అంతే తప్ప నా శరీరాన్ని, యోగ శరీరాన్ని భోగ శరీరం అనుకోకండి అన్నాడు ఆయన. వాళ్ళతో భోగాలు అనుభవిస్తున్నట్టు కనపడతాడు ఆయన. ఆయన అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఆయన శరీరం భోగ శరీరం కాదు, యోగ శరీరం. అది గ్రహించడానికి నీకు తపశ్శక్తి కావాలి, మహాసాధన చెయ్యాలి. అంతటి సాధకులు యోగుల ఒక్కర్లా భక్తి కలిగితే అవుతారు. అటువంటి భక్తులలో పరాకాష్ఠకు చెందిన భక్తుడు అన్నమాట మన కన్నప్ప గారు, తిన్నడు. అందుకే ఆయన శివలింగాన్ని చూడటంతో అన్నీ మర్చిపోయాడు. ఆ శివలింగం దగ్గరే రెండు చేతులు అలా జోడించి గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని ఆనందంతో ఉండిపోయాడు. ఎంత అద్భుతమైన పద్యం రాస్తారండి అక్కడ. సంతోషంతో తిన్నడు చూసేట, సంతోషంబున కాంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపక అభంగ రుక్కాంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. తిన్నడు చూచిన కాళహస్తీశ్వర లింగం మామూలు లింగమా? ఎంతో ఆనందం కలిగించే లింగం, అందుకే సంతోషంతో చూచాడు ఆయన. అది అవిద్య అనే చీకటిని తొలగించేటటువంటి పవిత్ర లింగం. రుక్ అన్నాడు, రుక్ అంటే కాంతి, రుచి అన్నమాట. అటువంటి పరమ పవిత్రమైన కాంతివంతమైన అజ్ఞానం అనే ధ్వాంతాన్ని తొలగించేటటువంటి లింగం. సమస్త వ్యాపక అనంత వేదాంత స్థాపిత చిన్మయాంగంటది. వేదములు అనంతములైనవి, అనేక వేదములన్నింటినీ ఒక చోట చేర్చి వేదాంతములను ఒక చోట చేర్చి ఆ వేదాంతముల సారం బయటికి తీస్తే ఎటువంటిదో ఆ వేదాంత సారమే చిన్మయమైన కాళహస్తీశ్వరలింగం. అంటే కాళహస్తీశ్వరలింగం వేద వేదాంగ సారం, ఉపనిషత్తుల సారం, మంత్రముల సారం. వివిక్త ధ్యేయ నిర్లింగం అది. అంత గొప్ప లింగాన్ని చూసి అక్కడే కౌగిలించుకుని ఆనందంతో ఉండిపోయాడని నేను చెప్పానుగా మీకు. ఇంతలో ఈ భటులు వచ్చారు, వేటాడుకుంటున్నటువంటి అతని మిత్రులంతా ఈ లింగం దగ్గర ఏడుస్తూ కూర్చుని, నాతో మా ఊరికి రా, మా ఊరు వస్తే మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా నీకు అన్నం పెడతారు. అన్నం అంటే మనం అన్నం కాదుగా, అట్ల పెట్టలు వండుతారు, కారు పెట్టలు వండుతారు, అడవి కోళ్ళు వండుతారు. అడవి కోడి మాంసం చాలా రుచిగా ఉంటుందని వర్ణించాడు. కాల్చిన కోడి మాంసం భలే ఉంటుంది, అది ఇలా ముట్టుకుంటే మెత్తగా రొట్టెలో నోట్లో పడిపోతుంది, ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది, ఇలా చెప్పాడు. ఇవన్నీ ఒక ఎత్త శివుడు తిండికి లొంగలే, శివుడు తిండికి లొంగడు. మనకు మళ్ళీ ఆవకాయ వేస్తే కోపగించడం, లేదా పచ్చడి లేదనడం, లేదా పెరుగు లేదని అంటాడు ఆయన. వీటికి అతీతుడు ఆయన. అందుకని తిండికి లొంగకపోయిన వాడు కూడా ఒకదానికి లొంగుతట్టండు. ఎంత మొండివాడైనా లొంగాలంటే ఒకటి కావాలి. ఏమిటిది? నువ్వు నీ మూడవ కంటితో మన్మథుణ్ణి భస్మం చేసేసావు. ఆ మన్మథుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని కూడా తమ చూపులతో బతికించేంత గొప్ప శక్తి కలిగిన అందగత్తెలు ఉన్నారు మా పల్లెటూళ్ళలో. ఒకసారి మీకు అర్థమైందో లేదో, మన్మథుడు బూడిదయ్యాడు, ఈ చచ్చిపోయిన మన్మథుడిని బతికించే శక్తి ఉందిట.
ఎవరికి వాళ్ళ ఉడుమూరిలో ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళు అలా చూస్తే చాలు శవంగా ఉన్న వాళ్ళు లేచి కూర్చుంటాడట అంటే అర్థం ఏంటి అంత అందగత్తరు ఆ అందగత్తరు అలా ఒక్క కడగంటితో చూస్తే చాలట కన్ను అలా కొంచెం వెలారిస్తే చాలట ఆ చూపుకి ముసలాడు కూడా దవాహ దీక్షలో ఉన్నటువంటి రిటైర్ అయిపోయినటువంటి ముసలాడు కూడా 72 ఏళ్ళు వచ్చినవాడు కూడా అని వెంటనే లేచి పరిగెత్తుకొచ్చేస్తాడు వాడు యువకుడు అయిపోతాడు కుర్రాడైపోతాడు చచ్చిపోయిన మన్మధుణ్ణి బతికించేంత సౌందర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో అటువంటి భామల్ని నీకు ఇస్తాను ఆ భామల కోసమైనా రావోయ్ అన్నాడు అంటే స్త్రీలోలుడయ్యన్నా వస్తాడేమోనని అబ్బే తిండి పెడతానన్నా రాలేదు ఆయన అందగత్తెల్ని ఇస్తానన్నా రాలేదు ఆయన అక్కడే కూర్చున్నాడు ఈలోపు సాటి మిత్రులు పరుగు పరుగునొచ్చి మిత్రమా తిన్నా మీ నాన్నగారు ఉడుమూరికి నాయకుడు బోయవాళ్ళందరికీ నాయకుడు ఈ అలనాటి జంగి రాజ్యం ఉందే ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న అరణ్యాలన్నిటికీ ఆయనే ప్రభు నువ్వు రాకపోతే ఆయన బెంగ పెట్టుకుంటాడు వచ్చేరా బాబు ఈ శివలింగం కదలదు నువ్వు రమ్మంటే రాదు రాయి కదా అంటే రాయి అంటారా ఇది మా స్వామి రమ్మంటే వస్తాడు రాకపోతే నేను ఇక్కడే ఉంటాను ప్రాణం పోయినా పర్వాలేదు నా స్వామి దగ్గరే ఉంటాను ఎందుకో ఈ స్వామిని చూస్తే నా ప్రాణం దానికి లంకె అయిపోయి కూర్చుంది మెడకో తాడు వేసి జంతువుని చెట్టుకో బండరాతికో కట్టేస్తే ఆ జంతువు బయటికి కదలలేదు ఇక అవునా అందుకే గుర్రాలని వాటి ఏం చేస్తాం మెడకో తాడేసి కట్టేస్తాం కట్టేస్తే ఇంకా జంతువులు కదలవు అలాగే ఇప్పుడు నా మనస్సు ఈ శివుడు అనే లింగమునకు బంధించబడింది భక్తి అనే తాడుతో భక్తి అనే తాడుతో నన్ను నేను బంధించుకున్నాను శివుడు రాందే రాను మీరు వెళ్ళిపోండి మా నాన్నకి చెప్పేయండి అని పంపేశాడు వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నకి తెలుసు వీడు మొండితనం శివుడు వచ్చేదాకా రాడు అయినా మావాడు గొప్పవాడు అనుకుని ఇంకా పట్టించుకోలేదు తండ్రి కూడా అటువంటి వాడు అయి ఉండాలి తల్లిదండ్రులు పిల్లల్ని గ్రహించాలండి చిన్న చిన్న విషయాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం వెనక్కులవుతారు ఈ కాలాన్ని బట్టి ఇంక పిల్లాడు దట్టంగా ప్రేమించాను అన్నాడు ఒక అమ్మాయిని ఆ అమ్మాయిలా చచ్చిపోతానన్నాడు ఇక మారు మాట్లాడకుండా చేసేయాలి చేయకపోతే ఏమవుతుంది తర్వాత దాని ఎఫెక్ట్ ఏళ్ళు ఏళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు చాలామంది ఆ మనస్సు విరిగిపోతుంది అందువల్ల కాలంతో పాటు మనం కూడా మారాలట తప్పదు ఏం చేస్తాం మరి ముందు నచ్చ చెప్పండి చెప్పొద్దండల్లా ఎప్పటికీ వినరు వాళ్ళు చివరికి చచ్చే స్థితికి వస్తున్నారు ఈ చావు కంటే అది నయ్యం కదా అనుకోవాలట ఇలాంటి తెలివితేటలు నాథనాథునికి ఉన్నాయి కాబట్టి అతడు కుమారుడి విషయంలో ఏ జోక్యం చేసుకోలేదు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఈయన శివలింగం దగ్గర కూర్చుని కాసేపు ఉన్నాక ఆయనకి ఆకలేసింది ఎవరికి తిన్నడికి అందుకని వెంటనే ఏమనుకున్నాడు నాకే చీకటి పడుతూ ఉంటే ఆకలి వేసిందే ఈ శివలింగం ఇక్కడ చాలా కాలం నుంచి ఉంది శివుడికి ఇంత అన్నం పెట్టినవాడు లేడు అసలు ఆవకాయ గోంగూర వేడి చేసే పచ్చడి దేవుడు ఎరుగు అసలు ఏ పచ్చడితోటి అన్నం పెట్టలేదు ఆయనకి ఏది పెట్టలేదు ఎలాగా అని కొంచెం బెంగ పెట్టుకున్నట్ట శివుడికి ఆకలి వేస్తే అన్నం పెట్టకపోతే ఏమైపోతాడో అనుకున్నాడు ఆయన ఎంతమంది భక్తులు వస్తున్నారు ఒక్కడైనా ఏ రోజైనా ఈ శివుడికి నైవేద్యం పెట్టాలని అనుకున్నారటండి పాపం పైగా ఇంకో తమాషా తెలుసా మొన్న భక్తురాలు వచ్చింది కొబ్బరికాయ శివుడిని ఎత్తి మీద కొట్టి ఆయనకి నైవేద్యం పెడుతుంది శివలింగం మీదే రాయితో పట్మని కొట్టేసి రాయి మీద కొట్టినట్టుగా కొబ్బరికాయ కొట్టి ఆ శివలింగం పగిలిపోయినా పర్వాలా శివుడికి మాత్రం నైవేద్యం పెట్టేస్తుంది కొబ్బరికాయ ఎంత గొప్ప భక్తులు పోనీ ఆవిడ నెత్తి మీద కొట్టుకోవచ్చుగా వాళ్ళ ఆయన శిరస్సు మీదే వాళ్ళ ఆయన కొట్టుకోమంటే కొడుతుందిలేండి బడి అది వేరే విషయం అలా కాకుండా తన బుర్ర మీద ఇలా కొబ్బరికాయతో కొట్టుకుంటే ఏమవుతుందని ఒక ఆలోచన రావద్దా శివలింగం పగిలిపోతే ఏమైపోతాం ఈ ఆలోచన లేదు ఆ పానవట్ట మీద పట్టుమని కొట్టేయటమే కొంతమంది పానవట్ట మీద చెంబులు పెట్టేస్తారు ఇవన్నీ అజ్ఞానం పానవట్టం మీద చెంబులు పెట్టడం అంటే ఇప్పుడు గురువుగారి కాళ్ళు కడగడానికి గురువుగారు తొడ మీదే చెంబు పెట్టినట్టు అనమాట బింది పట్టుకొచ్చిన తొడ మీద పెట్టాడు అనుకోండి ఏమైపోతాను నేను పైగా అది మామూలు బిందే ఏకంగా పట్టుకొచ్చి ఎంత బింది ఇవన్నీ తెలుసుకుని అపచారములు చేయకూడదు సరే పాపం తిన్నాడు కాబట్టి పరమభక్తుడు కనుక అయ్యో ఒక్కరోజుకే నాకు ఆకలి వేస్తోంది అటువంటిది ఎన్నాళ్ళ నుండియో పస్తున్నాడు శివుడు పాపం చాలా రోజుల నుంచి ఆకలికి మాడిపోతున్నాడు ఈయనకి అన్నం పెట్టినవాడు లేడు చూస్తున్నారు ఎక్కడ ఆకులు లేవు ఆయన తిన్నా గుర్తులు లేవు నైవేద్యం పెడితే అక్కడ ఆ నైవేద్యం పెట్టిన పండో మాంసం ఏదో ఒకటి కనపడాలిగా అవేవి లేవు కాబట్టి ఈయనకి ఎవరూ ఏమీ పెట్టడం లేదు
ఈయన మాడిపోతున్నాడు. ఇప్పుడు నేను ఈయనకి అన్నం పెట్టాలనుకున్నట్ట. మనమైతే ఏ చక్కెర పొంగలో దద్యోధనం మనమంటే నేను పెడతాం. ఆయన గారి ఆహారం అయింది కదా, వెంటనే లేచాడు శివుడికి ఆహారం తేవడం కోసం. ధనుస్సు భుజాన తగిలించుకున్నాడు, అమ్ములు పొది బాణములు పొది వెనక పెట్టుకున్నాడు, అడవిలోకి బయలుదేరాడు. ఆ చీకటి వేళ, మునిమాపు వేళ, ఆహారం కోసం శివుడి కోసం వెతికాడు, శివుడి కోసం ఆహారం తేవడానికి వెతికాడు. ఓ పెద్ద పంది కనపడింది, అడవి పంది. గుర్రు గుర్రు అంటూ పెడుతోంది. ఇంతంత కూరలు ఉంటాయి అడవి పందులకి. అడవి పంది మాంసం అంటే చాలా ఇష్టపడతారండి ఎక్కువ మంది. ఎందుకో తెలియదు గారి, దాని రుచి ఏముంటుందో సత్యవతి గారిని అడగాలి. ఓ అరు బాబో, దానికోసం వెంపర్లు ఆడతారు చాలామంది. నేను చూశాను, ఎందుకంటే బస్సులో ఒకసారి చిన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ వెళ్ళి బస్సుతోటి అడవి పందులు గుర్తేశాడు. మేము చిన్నపిల్లలం, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేము. చాలా దారుణం అనమాట. భద్రాచలం వస్తూ వస్తుంటే అడవుల్లో కొట్టేసి పాపం, దాన్ని కొట్టి 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 చావు కొట్టేసి పాపం. 1996లోనో 95లోనో మొత్తం మీద బస్సులో వేసుకొచ్చేసి మధ్యలో చోట అమ్మేశాడు. కానీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఇప్పటికి కూడా అదృశ్యం కాదనమాట. బా చాలా క్రూరంగా చంపేశాడు. ఏం చేస్తాం, అది ఇప్పుడైతే చీల్చి ఎండాడేద్దు మా కళ్ళ ముందు కనుక ఇలాంటివి జరిగితే. అడవి జంతువులు వేటాడటం నేరం కదా, జింకల్ని అడవి పందుల్ని వేటాడితే చట్టదీచ్చే నేరం. చూస్తూ మనం అడ్డుకోకపోతే మనది కూడా తప్పే. సరే అది పక్కన పెట్టండి. కానీ ఇతడు అమాయకుడు, వాడి వృత్తే వేటాడడం, బోయేవాడు పాపం. ఆ రోజుల్లో ఇవేమీ నిషేధాలు కావు. అందువల్ల ఇతడు అడవి పందిని చూశాడు, గుర్రు గుర్రు అంటూ ఉన్న అడవి పందిని. ఈ అడవి పంది మాంసం శివుడికి బాగుంటుంది, ఆయనకి నైవేద్యం పెట్టాక ఆ ప్రసాదం నేను తినచ్చు అనుకున్నాడు. వెంటనే బాణాన్ని ధనుస్సుకి ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వదిలిపెట్టాడు. తిన్నండంతట దేవదేవునకు సంతృప్తిల్ ప్రసాదింప ఆసన్నగ్రావ మహాటవుల్ దిదిగి దమష్ట్రాటంక కోటి పుట చిన్నక్ష్మాజ వరాకముల్ గడపి కాల్చెన్ ప్రేల్చె వ్రేల్చెన్ కడును చెన్నై ఉండడి మాంసఖండములు నించెన్ దొప్పల నిండుగన్. ఈ తిన్నడు దేవదేవుడికి, మహాదేవుడికి, ఆదిదేవుడికి, పరమేశ్వరుడికి సంతోషం కలిగించాలి అనుకున్నాడు. కడుపు నిండా తిండి పెట్టాలనుకున్నాడు. ఆయనకి అడవి పంది కనపడింది. ఆ అడవి పంది ఎటువంటితో తెలుసా, దమష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్మాజ వరాహంట. దాని కోరలు కత్తుల కంటే పదునుగా ఉన్నాయట. పదునైన కత్తుల్లా పదునుగా ఉన్న కోరలతో ఓ చెట్టును కొట్టింది. ఆ చెట్టుకున్న బెరడంతా బయటకు వచ్చేసింది అన్నారు. అంటే చెట్టును కూడా కోరలతో పడగొట్టే అంత బలమైన అడవి పంది అనమాట. అటువంటి పందిని పట్మను కొట్టి పారేశాడు. ఈ అర్ధచంద్రాకారపు బాణం దెబ్బకి అది కింద పడి గిలగిలా కొట్టుకుంది. దాని మీదకు దూకి కత్తితో చీల్చి పారేశాడు. చీల్చి ముక్కలు ముక్కలు చేశాడు చక్కగా, మనం యాపిల్ పండు కోసుకున్నట్టుగా, దానిమ్మకాయ గింజలు కోల్చి బయటికి తీసినట్లుగా, అరటిపండు ముక్కలు ముక్కలు చేసినట్లుగా, తేగలు ముక్కలు చేసినట్టుగా ఆ పంది మాంసం ముక్కలు చేశాడు. వాటిని పుల్లగుచ్చాడు, అక్కడ మంట వేశాడు. ఆ మంటలో పుల్లలు కూర్చిన మాంసం ముక్కలు చక్కగా కాల్చాడు. ఎలా కాల్చాలో అలా వాడికి బాగా తెలుసు, అంటే వంట కూడా బాగా తెలుసు అనమాట. అలా కాల్చి ఆహా కమ్మగా వస్తుంది వాసన, బాగా కాలే ముక్కలు అనుకున్నాడు. పెద్ద పెద్ద ఆకులు తెచ్చాడు అక్కడ. టేకు చెట్టు ఆకులు, మద్ది చెట్టు ఆకులు, ఈ ఆకులతో విస్తళ్ళల్లా తయారు చేసి అందులో ఈ మాంసం ముక్కలు శుభ్రంగా పెట్టాడు. మొత్తం పంది మాంసం అంతా మోసేశాడు. దానికి మూట కట్టాడు. ఈ మూట తెచ్చాడు, తీసుకొచ్చి శివుడి దగ్గర పెట్టాడు. పెట్టడం కూడా మన భక్తుల్లాగే పానవట్టం మీదే పెట్టాడు. ఆయన అమాయకుడు కనుక పానవట్టం చుట్టూ పెద్ద శివలింగం కదా, పానవట్టం కూడా పెద్దది కదా, అక్కడ పెట్టాడు. స్వామి, నీ అదృష్టం నా అదృష్టం, అద్భుతమైన పంది దొరికింది. ఆ పంది మాంసం చక్కగా కాల్చాను, కొంచెం ఉప్పు కారం కూడా జల్లే పట్టుకొచ్చాను, తిను ఎంత బాగుంటాయో. ఈ ముక్కలు ఇదివరకు నేను చాలాసార్లు తిన్నాను, మెత్తగా రుచిగా ఉంటాయి, కరకరకరలాడతాయి, అప్పుడు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి, తిను తిను అన్నాడు. ఆయన తినడం, ఈయన ఏమనుకున్నాడంటే శివలింగం దగ్గర పెడితే తినేస్తాడేమో అనుకున్నాడు. మన శివలింగం దగ్గర అరటిపండు పెట్టుము కానీ ఎలాగో శివుడు తింటాడా, మనమే తింటాం అన్నాడు ఆయన. అంత తెలివైనవాడు వీడు, అంత తెలివైనవాడు కదా పాపం. అందుకని శివుడు తింటాడని అక్కడ పెడితే శివుడు తినలేదు.
ఇంతకాలం కాట్రేడికి నైవేద్యం పెట్టేవన్నీ శివుడు తింటున్నాడని వాడు చిన్నప్పుడు అనుకున్నాడు అయ్యి. వాడు నాన్న వాళ్ళు కూడా శివుడు తింటాడని చెప్పడం వల్ల అలాగే అనుకున్నాడు ఆయన. అందుకని తీర అక్కడ పెడితే తిండ ఆయన. కాలవో, ఈ మాంస ముక్కలు సరిగ్గా కాలలేదా, పచ్చిగా ఉన్నాయా, మాడవో లేక మాడిపోయాయా, లేక మరీ ఎక్కువ అసహ్యకరంగా ఉన్నాయా, రుచిగా లేవా, ఉప్పు లేదా, కారం లేదా, నా భక్తిలో లోపమా, స్వామి తినవేమన్నాడు ఆయన. మాట్లాడడం చివరికి ఒళ్ళు మండిపోయింది. మా ఇంటికి రమ్మంటే రాలేదు, కష్టపడి పందిరి వేటాడి పట్టుకొచ్చి ఇక్కడ నీ కోసం నైవేద్యం పెడితే తినడం లేదు, తిన్నావా సరే, లేదా నీ లింగం మీద నా తల పెట్టి పటా పటా కొట్టుకుని చచ్చిపోతా అని రెండుసార్లు ఇలా బాదుకున్నాడు. వెంటనే శివుడి అమాయిక భక్తికి మెచ్చుకుని లింగంలోంచి బయటకు వచ్చి అందమైన రూపం ధరించి, తెల్లని రూపం ధరించి, 10 చేతులు 5 తలలతో కనపడి, ఒరే ఒరే నువ్వు చచ్చిపోకరా బాబు, నువ్వు అంటే నాకు ఇష్టం, ఏదో నేను మా ఆవిడతో మాట్లాడుతూ నేను మర్చిపోయాను, అందువల్ల ఆలస్యమైంది, తింటాను, ఏది చేతిలో పెట్టు అన్నట్ట. అందరికీ అయితేనేమో 2 చేతులు ఉంటాయి, ఈయనకేక 10 చేతులు, 10 చేతుల్లో 10 దొప్పలు పెట్టాడు. నీ 3 కళ్ళు బాగున్నాయో అన్నట్ట. 3వ కన్ను ఎప్పుడు మూసేస్తావేమన్నాడు భయ్య. ఆ 3వ కన్ను తెరిస్తే నువ్వు ఉండవు నాయన, అది కొంచెం కష్టం, అందుకని తెరవను, అందువల్ల ఈ 2 కళ్ళతోటే చూస్తానే, ఇది మాత్రం తెరవమని అడగద్దంటే, స్వామి నీకు ఇష్టం లేని పని నేను ఎందుకు చేయిస్తాను, నువ్వు 3వ కన్ను తెరిచినా తెరవకపోయినా పర్వాలేదు, 10 చేతులున్నా 2 చేతులున్నా 20 చేతులున్నా పర్వాలేదు, నువ్వు అడిగావు నేను తెచ్చిన మాంసాన్ని తింటానని చేతులు చాపావు, చేతుల్లో పెడుతున్నాను, శుభ్రంగా ఈ చేతుల్లోంచి మూతుల్లోకి వేసుకుతాయి, 5 మూతులు కదా నీకు, చేతులు ఏమో 10 చేతులు 5 మూతులు నోట్లో వేసుకు తిను అని తిన్నాక ఇలా చూస్తూ, ఎలా ఉన్నాయి, బాగా కాల్చానా, రుచిగా ఉందా అని లొట్టలు వేస్తూ తానే చెప్పాడు. చాలా బాగున్నది, మిగతా నువ్వు తినన్నట్ట. మా స్వామి ఎంత మంచివాడో, నాకు కూడా ఇచ్చాడు అని ఆయన తినగా మిగిలిన ప్రసాదం శేషప్రసాదం తాను స్వీకరించాడు. దాహం వేస్తోందా స్వామి, ఇప్పుడే వస్తాను అని ఏం చేశాడు, నీళ్లు తేవడానికి ఏమీ లేవు అక్కడ, అందుకని మాంసం తిన్న తర్వాత తాను నీళ్లు తాగి ఆ నోటితోటే పట్టుకొచ్చి నీళ్లు అని పోసాడు, పుక్కిలించి నీళ్లు. రామచంద్ర ప్రభు అంతటి అమాయక భక్తుడు, ఆ నీళ్లు కూడా గటగట తాగాడు, నెత్తి మీద గంగ పెట్టుకున్నాయన వీడు పుక్కిలించి ఉమ్మిన నీళ్లు తాగాడు. అది భక్తుల గొప్పతనం. భక్తులు దేనికి జంకరు, భక్తులు ఏదైనా ఇస్తే శివుడు కూడా జంకు గొంకు లేక శంకరుడు కాబట్టి, భక్త వశంకరుడు కాబట్టి, శంకరుడు భక్తులకు కింకరుడు కాబట్టి టక్కన తాగేశాడు. ఇక రోజు వెంట వెంటనే పిలవకే నాకు వీలున్నప్పుడు తింటానన్నాడు. అలాగే స్వామి అన్నాడు ఆయన. ఇక ఆ రోజు నుంచి మొదలెట్టాట, రోజు పొద్దుటే వెళ్ళడం, ఏదో ఒక జంతువుని కొట్టడం, కాల్చడం, ఆ మాంసం పట్టుకొచ్చి ఆయనకి పెట్టేవాడు. పెట్టే ముందు శివలింగాన్ని శుభ్రం చేయాలి కదా, ఆయన పని ఏమిటో తెలుసు, రోజు నోటితో నీళ్లు పట్టుకొచ్చి అని ఫౌంటైన్ కొట్టినట్టుగా అది లింగం మీద పోసేవాడు, ఆ నీళ్లతో తుడిచేవాడు ఆయన్ని. శివుడికి స్నానం అది అభిషేకం, మనకి వల్లే రాగి చెంబులు, పైగా అష్టలక్ష్ములు ఉన్న రాగి చెంబులతో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకాలు చేయడాలు ఉండవు. అభిషేకితే నెత్తి మీద పోసుకోవడం లేదు, నోటి ఎంగిలి నీళ్లే పోసి అభిషేకం చేశాడు. తర్వాత తాను కట్టుకున్న చర్మాలతో తుడిచాడు, మాంసం నైవేద్యం పెట్టాడు. ఇంతే ఆయన పూజ. ఈ ఆలయానికి ఒక అర్చకుడు ఉన్నాడు, ఆయనకి ప్రధాన అర్చకుడు అసిస్టెంట్ అర్చకుడు లేడు, ఒకటే అర్చకుడు ఆయనకి. ఆయన పరమభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, వేదములు చదివినవాడు, తెల్లవారుజామున 3 ఇంటికి తప్ప అంతకు ఆలస్యంగా లేచేటటువంటి వాడు కాదు ఆయన. అంతటి మహాత్ముడు ఆయన. ఆ మహాత్ముడు స్నానం చేసి ప్రతిరోజు వచ్చి శివుడికి కాస్త విభూతి పూసి ఏదో అభిషేకం చేసి, అడవిలో లింగం కదా ఎవరూ రారు, అక్కడికి భక్తులు రారు, డబ్బులు రావు, అయినా అభిషేకం చేసి ఇంత అన్నం నైవేద్యం పెట్టి ఈ అన్నం కాకులకు వేసి పట్టుకుపోయేవాడు. అందుకే శివలింగం మీద మెతుకులు కనపడేవి కదా అక్కడ. అంత గొప్పవాడు ఆయన. ఆయన ఈ కన్నప్పువ మాంసం పెట్టిన రోజు తాను కూడా యథాప్రకారంగా వచ్చాడు. కన్నప్పేమో ఆలస్యంగా వస్తాడు, ఈయన తెల్లవారుజామున వస్తాడు కదా, అందువల్ల ఇద్దరు ఒకరికొకరు కనపడలేదు. ఆయన రావడంతో ఈ శివలింగం మీద ఉన్న ఎంగిలాకులు చూశాడు, పైగా మాంసముక్కలు, పేగులు, ఎముకలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి, రామరామ కరకుట్లు, ఆ పుల్లలు, ఉమ్మిన నీళ్లు ఇవన్నీ చూశాడు.
ఏం అన్యాయం ఇది? ఈ అడవిలో ఎంతో కాలంగా ఈ శివుణ్ణి నేను పూజిస్తున్నాను, కానీ ఈ లింగానికి ఈ అపచారం చేసిన వాడు ఎవడూ లేడు. ఎవడు ఇక్కడికి రాడు, వచ్చినా ఇంత భయంకరమైన శివాపచారం ఎవరు చేస్తారు అని బాధపడిపోయి ఆయన కూడా తెచ్చుకున్న రాగి బిందు ఉంది, ఆ బిందుతోటి సువర్ణముఖి నదిలోకి వెళ్ళి స్వర్ణముఖి నదీ జలాన్ని ఈ తామ్ర కలశంతో తెచ్చి శుభ్రంగా శివలింగానికి అడిగాడు. ఆయన ముక్కు మూసుకుని వరికి అడిగాడు. పంది మాంస ముక్కలు కనబడుతుంటే ఎలా ఉంటాడండి ఆయన? పరమ నిష్ఠాగరిష్ఠుడు ఆయన. అందుకని అతి కష్టం మీద తుడిచి కళ్ళు అలాగే మూసుకుని ఎడంకాలతో వాటిని దూరంగా తోసి మళ్ళీ తాను స్నానం చేసి వచ్చి శివుడి మీద ఆకులు పెట్టి బిల్వపత్రాలు పెట్టి పువ్వులు పెట్టి పూజించి తాను తెచ్చిన నైవేద్య పాత్ర ఆయనకి చూపించి వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు చూస్తే అధాప్రకారంగా మళ్ళీ మాంసం మొక్కలే. రెండు మూడు రోజులు చూశాడు, ఇక నాలుగో రోజు తట్టుకోలేకపోయాడు. ఆయన తట్టుకోలేకే శివుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర ఏమిటి నాకు ఈ పరీక్ష? నీ లింగానికి అపచారం జరిగితే నేను తట్టుకోగలనా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా, లేక ఎవడైనా అజ్ఞాని ఈ భయంకరమైన అపచారం చేస్తున్నాడా? ఇదివరకే నీకు చాలా రకాలైన అశుచులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఈ అశౌచ్యం ఏమిటి అన్నాడు ఆయన. నిజానికి శివభక్తుల చరిత్రలో, ఈ నాయనార్ల చరిత్రలో కానీ, పెరియ పురాణంలో కానీ, లేకపోతే తెలుగులో శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ధూర్జటి రాశాడని చెప్పాను, ఆయన కావ్యంలో కానీ ఈ అర్చకుడు పరమభక్తుడని ఉంది. సినిమా వాడు చేసే పాపాల్లో ఒక పాపం ఏమిటంటే, ఓ విలన్ అర్చకుడిని సృష్టించి కేవలం బ్రహ్మద్వేషంతో అనమాట, ఓ దరిద్రుని సృష్టించి, పైగా పాతకాలపు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలోనూ అంతే, పాపం లింగయ్య ముదిగొండ లింగయ్య అని ఉంటారు, ఆయన్నేమో పోదారిగా పెట్టి విలన్గా చిత్రీకరించారు. తర్వాత వచ్చిన భక్త కన్నప్పలో కూడా అంతే, మరీ అన్యాయం, రావు గోపాలరావు అని అందులో విలన్గా పెట్టి అర్చకుడు ఒక పాపాత్ముడికి చిత్రీకరించారు. ఎందుకు చేస్తారో తెలియదు ఇంత అపచారం. పోని పురాణములలో ఈ కథల్లో పెరియ పురాణంలో కానీ, లేక శివభక్తుల చరిత్రలో కానీ, ఇంకెక్కడైనా కానీ ఏదైనా ఉంటే మనం రాయాలి. ఈ చరిత్రలోనేమో అర్చకుడు ఏడుస్తున్నాడు, పరమభక్తుడు అని ఉంది, అమాయక భక్తుడు ఆయన, పాపం వేదం చదువుకున్నవాడు, నిత్యం శుచిగా ఉంటాడు, ఆయన్ని విలన్గా చిత్రీకరిస్తే లాభం ఏమిటి చెప్పండి? ఇలా సినిమా వాళ్ళు తెలియక కొన్ని అపచారాలు చేశారు. దుర్యోధనుడిని విలన్ని పట్టుకొచ్చి హీరోగా చేసి, భీముడినేమో నీచుడిగా చిత్రీకరించడం. మరీ దారుణం ఒక సినిమాలో అయితే, కీచకుణ్ణి భీముడు చంపలేక కత్తితో పొడిచేట, భీముడు కర్మ కాలిపోయి, భీముడు నాలుగు గుద్దులు గుద్దితే అవతలవాడు పిండి పిండి ముద్ద ముద్ద అయి తెచ్చాడని భారతంలో ఉంది. ఏమిటో మరి దానివల్ల లాభం ఏమిటో తెలియదు. ఏ కర్మ అనుకోండి, ఇది కూడాను, ఇది కూడా కలిప్రభావం. అది పాప అర్చకుడు ఏడ్చాడు, ఏమన్నాడు తెలుసా? ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి నీచు పొత్తునల్ భ్రాతి మెయిన్ మెసంగితివి భక్తుడు కుంటెన పంపబోతి. స్వామి, నీ దగ్గర ఒకటా రెండా, అన్ని విచిత్రమైన లీలలే కనపడతాయి. ఇక్కడ రెండు కథలున్నాయి. ఒకడుండేవాడు, పాత బట్టలు తాసులో తూచిచ్చాడు, వాడి కథ చెప్పాలి, అది మాత్రమే చెబితే శివుడి యొక్క భక్తుడికి సంబంధించిన మరో కథ మనకి తెలియదు. ఈ పాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి అన్నదాని అనే కథ ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ చాలామంది వ్యాఖ్యాతలకి తెలియక రాయడం లేదు. శ్రీశైలారణ్యాల్లో ఒక ముసలావిడ ఉండేది, ముష్టి ఆవిడ, భిక్షం ఎత్తుకు తిరిగేది ఆవిడ. రోజు ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి, శ్రీశైలానికి దగ్గరలో ఒక ఇంచుమించుగా 4-5 మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో ఒక గుహలో ఉండేది. వేరే ఇల్లు లేదు, గుహ చెట్టు నీడ అక్కడే ఉండేది. అక్కడి నుంచి రోజు శ్రీశైలానికి వచ్చి శివుడినే తన బిడ్డ కింద భావించి, శివుడే పరమాత్మ కింద భావించి ఆయన్ని పూజించి ముష్టి ఎత్తుకు బతికేది. ఆవిడకి ఎవరన్నా ఏదన్నా పండో ఫలమో ఇస్తే తినేది, లేకపోతే ఉపవాసం ఉండేది. ఆ రోజుల్లో డబ్బుల మీద పెద్ద ఎవరి వ్యామోహం ఎవరికీ లేదు, ఏది ఇస్తే పుచ్చుకునేవారు. ఈ పిల్లల కోసం గుడ్డలు తెస్తారు కదా కొంతమంది, ఇప్పుడంటే ఈ డైపర్లు ఏవో వచ్చాక తీసి అవతల పారేస్తున్నారు, కానీ పూర్వం చిన్న చిన్న పాతగుడ్లు పంచెలు చింపి పిల్లలకు గోచీలు పెట్టేవారు. ఈ గుడ్డ ముక్కలు తీసి అవతల పారేసేవారు, డాష్లు తుడిచి అవతల పారేసేటటువంటి గుడ్డ ముక్కలన్నీ ఏరి వీటితో బొంత కొట్టుకుందిట ఆవిడ. ఎందుకంటే శ్రీశైలారణ్యాలలో చలికాలంలో భయంకరమైన చలి వేసేది. అసలు ఇప్పుడు చలికాలమే లేదు,
ఇప్పుడు రెండే రెండు కాలములు ఏమిటి వేసవి మండు వేసవి సమ్మర్ సూపర్ సమ్మర్ ఈ రెండే తప్పలేవు అసలు చలికాలం ఎక్కడ ఉందండి అసలు డిసెంబర్ నెలలో ఏనాయన ఎలా ఉంటుంది అక్కడ ఇప్పటికీ ఉండే కష్ట కష్ట చలి ఆ రోజులు ఎలా ఉండేదో ఆలోచించండి ఈ అబ్బాయి శ్రీశైలం దగ్గర డోర్నాల నుంచి వచ్చాడు డోర్నాల శ్రీశైలానికి కింద ఉంటుందే దిగువ అది అనమాట చాలా గొప్ప చలిగా ఉంటుంది శ్రీశైల అరణ్యాల్లో చాలా బాగుంటుంది ఇప్పటికీ కాస్తో కోస్తో ఈ డిసెంబర్ జనవరిలో చలి ఉంటుంది ఆ రోజుల్లో చాలా చలి వేసేది ఆ చలికాలంలో తన శరీరాన్ని కప్పుకోవడానికి ఈ పాత గుడ్డలన్నీ ఉతుక్కుని చెత్తా చెదారం తుడిచేవతల పారేసిన గుడ్డలన్నీ నదిలో ఉతుక్కుని వాటిని బొంత సూదితోటి అవేవో పురుకోసుతోటి కుట్టుకుని ఇంత బొంత తయారు చేసుకుంది పాత బొంత కుళ్ళు బొంత ఆ బొంత కప్పుకునేది పాపం కార్తీక మాసంలో ఒకసారి కొన్ని పురాణాల్లో కార్తీకం అన్నారు ఈ భక్తుల చరిత్రలో కొన్నింట్లో శివరాత్రి అన్నారు ఏదైతేనేమండి మొత్తం మీద చలికాలంలో ఒక రోజున శ్రీశైలానికి వచ్చింది శ్రీశైలంలో ఆరుబయట కొన్ని లింగాలు ఉంటాయి చూసారుగా గుడి లేని చోట ఆచ్ఛాదన లేని లింగాలు చాలా ఉన్నాయి ఆలయంలో బయట బోలెడు లింగాలు ఉంటాయి అలాంటి లింగాల్లో ఒక లింగాన్ని చూచింది ఆ లింగం మీద మంచు పడుతోంది వెంటనే వీడి జాలి వేసేసింది అమ్మ నాన్న నీకు లేరు కదా అందుకే ఈ జనమంతా నిన్ను పట్టించుకోవట్లేదు శివ మంచు నెత్తి మీద పడితే నాకు జలుబు చేసి వారం 10 రోజులు నిద్రపోలేకపోతున్నాను ఈ చలికి ఇంత బొంత కప్పుకుంటే కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అటువంటిది ఆరుబయట ఏ వస్త్రం లేకుండా ఈ చలిలో ఎలా బతుకుతావు నువ్వు ఆయన హిమాలయ పర్వతాల్లో ఉంటాడు ఆయన నెత్తి మీద గంగ ఉంటుంది అసలు ఆయన వల్లే చలి పుడుతోంది అయినా పాపం వెర్రి భక్తురాలు కనుక ఏమంది ఈ చలికి నువ్వు ఏమైపోతావు నీకు జలుబు చేస్తుందేమో అప్పుడు నీకు జ్వరం వస్తుందేమో నీకు అసలే అమాయకత్వం ఎక్కువ తల్లి తండ్రి ఎవరూ లేరు జలుబు చేసినా జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళవు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ పొడిపించుకోవు ఏమైపోతావు అని తాను కప్పుకున్న ఈ పాత గుడ్డల బొంత కప్పింది టెండో పైన ఈ బొంత కుళ్ళు వాసన వస్తుంది ఎందుకంటే ఏడాది క్రితం ఉతికింది ఆవిడ ఆ బొంత పైగా ఈ పెంటగుడ్డలతో కుట్టుకున్న బొంత రోజు ఉతుక్కుంటే బొంత ఆరదు కదా అందుకని చలికాలంలో రోజు ఉతకలేరు వాళ్ళు ఉతికితే రాత్రి కప్పుకోవడానికి ఇంకో బొంత లేదు అక్కడ అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి వాషింగ్ మెషిన్ లేవు ఆవిడకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాపం ఆవిడ ఉతికేది కాదు ఆ ఉతకని కంపు బొంత పైన కప్పింది సరిగ్గా కైలాసంలో పార్వతీదేవి పక్కన ఈయన ఉన్నాడు ఈయన ఒంటి మీదకి బొంత వచ్చింది భూలోకంలో భక్తురాలు ప్రేమతో బొంత కప్పగానే ఈ బొంత కైలాసానికి వెళ్ళిపోయింది ఇప్పుడు అర్థమైందా శివుడికి మీరు భక్తితో ఏదైనా ఇస్తే వెంటనే కైలాసానికి వెళుతుంది ఏది ఆ ముసలావిడికి ఉన్నంత భక్తి మనకు ఉండాలి అంత భక్తి మనకు ఉంటే ఎందుకు వెళ్ళదు మనమేమో లేవగానే కాఫీ ఎవరు టీ ఎవరు ఏమమ్మా ఎన్నిసార్లు అడగాలి టీ అని గయ్యమని టీ కోసం పెడీలమని అరుస్తూ ఉంటే మనం ఇచ్చే వస్తువులు శివుడేం తీసుకుంటాడు కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనం పరమ భక్తితో నిజమైన భక్తితో ఏకాగ్ర చిత్తులమై సమర్పించామంటే పరమాత్మ సేకరిస్తాడు అవేమీ లేకుండా అలా చూపించేసి పండు పట్టుకుపోయి బయట అని మనవి తినేస్తూ అంటే పైగా శివుడు ఎక్కడ తింటాడండి కొబ్బరికాయ మా ఊరు నుంచి పట్టుకొచ్చేస్తే శివుడికి ఇచ్చేస్తే తినేస్తాడు ఏంటండి అని ఆ కొబ్బరికాయ మనమే కొట్టుకు తినేద్దామంటే ఈ కొబ్బరికాయ కోసం శివుడు వస్తాడా అలా కాకుండా మా ఊరు నుంచి నేను కొబ్బరికాయ పట్టుకొస్తాను ఈ కొబ్బరికాయ శివుడు తిని తీరుతాడు అని అక్కడికి పెడితే ముక్కంటి ఈ ముక్కంటి కోసం వచ్చి తీరుతాడు అంతటి దృఢ విశ్వాసం మనలో ఉండాలి ఆవిడికి నమ్మకం ఈ బొంత శివుడికి కప్పితే శివుడికి చలి తగ్గుతుంది ఆయనకి జలుబు చెయ్యదు అనుకుని కప్పగానే ఇది కైలాసానికి వెళ్ళింది ఆయన శరీరానికి అంటుకుపోయింది ఇది పార్వతి చూసింది పక్క నుంచి ఆవిడ వెంటనే అని ఉక్కు మూసేసుకుంది సెంట్లు కొట్టుకున్న శివుడు చూసింది కానీ ఈ సెంటు చూడలేదు ఆవిడ ఎప్పుడు అందుకని ముక్కులు మూసుకుని ఏమిటి స్వామి ఇది ఈ పెంటగుడ్డ కప్పుకుంటావు రామరామరామ ముసలావుడికి బొరపోని బొరలేదు కప్పింది పాత బొంత దాన్ని కైలాసం దాకా తేవాలా భూలోకంలో ఎవడుకోడికి అంటకట్టేపోయావా అంది ఆవిడ అప్పుడు ఆయన నవ్వి వెర్రిదానా అసలు నా ప్రవర్తనే వింత ప్రవర్తన నేనుండేది శ్మశానంలో కాష్టంలో బూడిది పూసుకుంటున్నాను అయినా నన్ను పెళ్లి చేసుకున్నావా లేదా నేను విషం మింగాను అయినా ఆ విషం నీకు తెలిసిండి కూడా ఆ విషయం నన్ను పెళ్లి చేసుకున్నావా లేదా
పుర్రులు మెడలో వేసుకుంటున్నాను దండగా అందరూ నెక్లెస్ అనే పేరుతో ఏమో బంగారపు గొలుసు వేసుకుంటారు, నేనేమో పుర్రెల దండ వేసుకునే వెర్రాణ్ణి. అయినా నన్ను పెళ్లి చేసుకున్నావా లేదా? నేను కట్టుకునేవి పులి చర్మాలును ఏనుగు చర్మాలు, అయినా నన్ను పెళ్లి చేసుకున్నావా లేదా? నా చేతికి కంకణాలు ఉండవు, నా ఒంటికి ఆభరణాలు ఉండవు, బుస్సు బుస్సు అని పైకొచ్చే పాములు ఉంటాయి, అయినా అసహ్యించుకోకుండా పెళ్లి చేసుకున్నవే. అందరూ చక్క క్రాఫ్ట్ దువ్వుకుంటారు. పద్మాకర్ గారు లాంటి వాళ్ళకైతే 4 వెంట్రుకలు ఉడితే 5 వెంట్రుకలు వస్తాయి, మళ్ళీ జుట్టు చక్క అందంగా దువ్వుకుంటారే. అలా దువ్వుకొని నేను జుట్టు జటాజూటాలు ధరిస్తాను. ఈ జటాజూటాలను చూచి కూడా పెళ్లి చేసుకున్నావా లేదా? ఈ జటాజూటాలలో గంగని ధరించినా భరించి నన్ను వరించావా లేదా? ఇన్ని విచిత్రాలు నా దగ్గర ఉండగా ఇప్పుడు కొత్త విచిత్రానికి నువ్వెందుకు బాధపడతావని నవ్వాడు. అప్పుడు ఆవిడ నవ్వి, అబ్బే మీ భక్త పరాధీనత నాకు తెలుసు, భక్తుల కోసం నువ్వేదైనా చేస్తావు. ఆ విషయం మరొక్కసారి ఇక్కడ ఉన్నవాళ్ళకి తెలియడానికి ఈ మాట అన్నాను తప్ప, ఆవిడ ఎంత అమాయకురాలు, ఎంత భక్తి కలిగినది, ఎంత భక్తి లేకపోతే నీవా కుళ్ళు పొంత స్వీకరిస్తావు? స్వామి నాకు తెలుసు, ఇంత భక్తురాలికి నీవే కొడుకొనుకుని నీ మీద పాత పొంత కప్పిన ఆవిడకి ఏమిస్తావు? ఎందుకని ఆవిడకున్నది ఒకటే పొంత, ఆ ఉన్న ఒక్క పొంత నీకు కప్పేసింది. ఇప్పుడు ఆ పొంత లేకపోతే ఆవిడ వణికి చచ్చిపోతుంది. మీరు ఒకటి ఆలోచించండి, మీ దగ్గర ఇంకో వస్తువు ఉంటే మన దగ్గర ఉన్న వస్తువు ఇస్తాం ఎవరైనా. సాధారణంగా రైల్లోకి తిండి పెట్టుకెళ్ళాడు ఒక ఆయన దెబ్బరొట్టి, 2 దెబ్బరొట్లు ఉంటే పక్కవాడికి పెడతాడు, ఉన్న 1 దెబ్బరొట్టి పక్కవాడికి పెడితే మనం దెబ్బ అయిపోము అని పొరపాటు పెట్టడు. అందుకని ఏం చేస్తారన్నమాట, కిటికీకేసి తిరిగి ఎవరికేసి చూడకుండా అని తినేస్తారు. దెబ్బరొట్లు అలాగే తింటారు. కొంతమంది అయితే వాళ్ళతో కూడా తెచ్చుకున్న జంతికలు గొంతుకలో పడుతున్నప్పుడు పక్కవాడికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎక్కగలిగిన వాళ్ళు అప్పర్ బెర్త్ ఎక్కి తినేస్తారు 2 గంటవాడికి తెలియకుండా. మాతో పాటు పూర్వం తణుకు నుంచి ఒక ఆయన వచ్చేవాడు, ఆయన వాళ్ళ ఆవిడ ఇచ్చినటువంటి ఈ వస్తువులు అప్పర్ బెర్త్ ఎక్కి తినేవాడు. పావు గంటకోసారి అప్పర బెర్త్ ఎక్కుతాడు ఏమిటో అనుకునేవాడిని. ఓసారి తెలిసింది అప్పర బెర్త్ మీద 2 జంతిక ముక్కలు వచ్చి నా నెత్తి మీద పడ్డాయి. ఓహో ఇదే అసలు రహస్యం, ఇదే అప్పర బెర్త్ అనుకునేవాడి అనమాట. మళ్ళీ పక్కవాడికి పెట్టాలేమోనని పైగా వాళ్ళ ఆవిడ నేతితో చేస్తుందిట, చూస్తూ చూస్తూ నేతి జంతిగా పద్మాకర్ గారికి పెట్టడమే అనుకుని పైకి ఎక్కేవాడు ఆయన. కాబట్టి కొంతమంది తాము తెచ్చుకున్నదే పెట్టరు, ఒకవేళ పెట్టవలసి వస్తే తాము తిన్నాక మిగిలితే పెడతారు. మరికొంతమంది తమకి 2-3 వస్త్రాలు ఉంటే అందులో ఒక వస్త్రం అవసరమైతే పక్కవాడికి ఇస్తారు. కానీ ఉన్నది ఒకటే గుడ్డ, ఈ గుడ్డ లేకపోతే వీడికి ఇబ్బంది అనుకున్నప్పుడు ఎవరన్నా పక్కవాడికి ఇవ్వగలరా? ఆవిడ ఉన్న ఒక్క పొంత నీకు కప్పేసింది, ఇంత భక్తురాలు మళ్ళీ దొరకడం అరుదు. ఈమెకి నీవేం ప్రసాదిస్తావని అడగగానే, కైలాసంలో నైరుతి దిక్కులో మా అమ్మగా భావించి మాతృస్థానం కల్పించి ఆవిడకు బిల్డింగ్ ఇచ్చేస్తానన్నాడు. ఇప్పటికీ అవ్వ కైలాసంలో ఉందని ఈ భక్తుల శివభక్తుల చరిత్రలో చెబుతారు. ఇవన్నీ పురాణాల్లో ఉండవుగా, ఇవి శివభక్తుల చరిత్రలు. బసవ పురాణం, పెరియ పురాణం ఇలాంటి పురాణాలు ఉన్నాయి. ఈ శివభక్తుల చరిత్రలు చాలా విచిత్రం అండి. వీరశైవం, సామాన్య శైవం, భక్తి శైవం, వేదశాస్త్ర శైవం, అవైదిక శైవం, ఇన్ని శైవాలు ఉన్నాయి వాళ్ళు. ఇందులో కొన్నేమో అవైదిక మతాలు, వేదానికి సంబంధం లేనివి, కొంత వైదిక మతానికి సంబంధించినవి, కొన్ని అశాస్త్రీయంగా కనపడతాయి. కొందరు మూర్ఖులు భక్తులు ఉంటారు ఇందులో, కొందరు మొండి భక్తులు ఉంటారు. అది వాడికి చెల్లింది, అందరికీ చెల్లదు. భక్త కన్నప్ప పంది పెట్టాడు, నువ్వు పెట్టడానికి లేదు. ఎందుకని, ఆయన పంది పెట్టగలడు, కన్ను పోతే కన్ను ఇవ్వగలడు. కానీ నువ్వు పంది పెడతావు తప్ప కన్ను ఇవ్వలేవు. కన్ను ఎందుకు ఇస్తావు, అసలు పొరపాటున ఇవ్వవే. ఏమండి మీ మెడలో గొలుసు అన్నావా? గొలుసు కోసం ఎన్నాళ్ళు తపస్సు చేసావు? గొలుసేరు అదే. అటువంటిది నువ్వు పంది పెడితే ఆయన ఎలా స్వీకరిస్తాడు? ఆ లెవెల్, ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళ కథలు అవి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్నప్ప స్థాయి భక్తి వేరు. వాడు పందిని చంపి పెట్టగలడు, శివుడికి తేడా వస్తే పళ్ళు పీకి పెట్టగలడు, కన్ను పీకి పెట్టగలడు. వాళ్ళెక్కడ అరకొర భక్తి కలిగిన వీళ్ళు ఎక్కడ? అవునా? కాబట్టి మనందరం ఆయనతో పోల్చుకోవద్దు. విని మనం కూడా ఎప్పటికైనా ఉన్నత స్థాయి భక్తులం కావడానికి ప్రయత్నిద్దాం. అందుకని ఈ శివ అర్చకుడు ఏమన్నాడు, శివద్విజుడు, స్వామి పాతగుడ్డలు మీద కప్పినా ఓర్చుకున్నావు, తర్వాత నీచుడితో పక్కన కూర్చుని భోజనం చేసావు. నీచు భోజనం అంటే ఏమిటి? భక్త శ్రీయాళుడి కథలో కొడుకు మాంసం పెట్టారు కదండి, ఆ కొడుకు మాంసం తిన్న వాడితో కూర్చుని రామరామ
అలాగే ఎన్నెన్నో అపచారాలు నువ్వన్నీ ఉపచారాలుగా భావిస్తావు. ఇన్ని హేయమైన పదార్థాలు నీ శరీరం మీద ఉన్నాయి, ఇవి సరిపోక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మాంసం ముక్కలు ఏమిటి, ఈ పరమనీచమైన ఉపాసన ఏమిటి అని అడిగాడు. తట్టుకోలేక అన్నాడు. కానీ కృష్ణ మళ్ళీ శివుడు యథాప్రకారంగానే మాట్లాడలేదు, ఈయన ఎంత పిలిచినా పలక్కకుండా ఊరుకున్నాడట. కటకటపడ్డాడు ఆ ద్విజుడు. ఆ దుర్మార్గుడు ఎవడో నాకు చెప్పు, నీ లింగమును పాడు చేస్తున్నవాడు ఎవడో నాకు చెప్పు, చెప్పకపోతే నా తల నీ లింగం మీద వేసి బాదుకుని చచ్చిపోతాను అని ఈయన కూడా రెండుసార్లు బాదుకున్నాడు. ఈ భక్తులందరూ ఇదే, కన్నప్పేమో మాంసం తినకపోతే చచ్చిపోతానని లింగానికి తలేసి కొట్టుకు చచ్చిపోయాడు. ఈయనేమంటాడు, ఆ మాంసం పెట్టినవాడు కూడా చెప్పకపోతే నా తల నీ లింగం మీద వేసి కొట్టుకుని తల పగల కొట్టుకుని చచ్చిపోతాను అని రెండుసార్లు ఢామ్ ఢామ్ అని కొట్టుకోవడంతో శివుడు మళ్ళీ లింగంలోంచి బయటకు వచ్చాడు. రెండు చేతులతో ఆయన పట్టుకుని ఠవ ఠవ పడనేటికి మది శివగోచర, నీకు నన్ను చెంచొకడు శృతి వ్యవహారేతర మతమున తవిలి మిగుల కొలువ నాకు దయ పుట్టుటయున్. ఎందుకు ఇంత బాధపడతావు, శివజ్ఞానం కలిగిన వాడా అన్నాడు. శివగోచర అంటే ఏంటో తెలుసా, శివుడే సర్వం అనే ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడే శివగోచరుడు అంటారు. సర్వం శివమయం జగత్ అండం కాదు, అన్నదాన్ని నిలబెట్టగలడు. ఈ స్తంభంలో ఫ్యానులు తలుపులు పులుసులు గొలుసులు అన్నిటిలో శివుణ్ణి చూడగలిగే పరమజ్ఞాని శివగోచరుడు అనమాట. అందుకే శివుడు అంతటి వాడు శివగోచర అన్నాడు ఈ అర్చకుణ్ణి. కాబట్టి అర్చకుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి, ఎందుకు ఎంత బాధపడతావో శివజ్ఞానం కలిగిన వాడా. ఇప్పుడు నీకు అసలు విషయం చెబుతున్నాను నేను, నువ్వంటే వేదములు చదువుకున్నావు, వేద మార్గంలో వేద మంత్రములతో అభిషేకించి పూజించి మించి నన్ను వరించి మెచ్చించి తరించిపోతున్నావు. కానీ ఈ మధ్యన ఇక్కడికి ఒక చెంచువాడు వచ్చాడు, పాప ఆ చెంచుకి నీకు వల్లే వేదమంత్రములు రావు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః అని పలకడం ఆయనకి చేత కాదు. వాడు సామాన్యుడు పాపం, వాడికి శివశివాండం తప్ప ఇంకేమీ తెలియదు. అటువంటి భక్తుడు వేదములో చెప్పినట్టుగా శుచిగా ఎలా అభిషేకిస్తాడు, ఎలా పూజించగలడు? వాడు తినే మాంసమే నాకు పెడుతున్నాడు అంతటి భక్తికి మెచ్చుకుని సర్వాంతర్యామిని గనక నేను, తినేవాణ్ణి చంపేవాణ్ణి చచ్చేవాణ్ణి పుట్టేవాణ్ణి పుట్టించేవాణ్ణి నేనే గనక ఈ మాంసం స్వీకరించాను అనగా, ఎన్నైనా చెప్పు స్వామి నాకు ఈ రకమైన పద్ధతి నచ్చదు, దీనివల్ల వేదమే దెబ్బతింటుంది అన్నట్ట. నీకు వేదం, నాకు వేదము లేదు, నాదము లేదు, అన్నీ నేనే, నేను కాంతి లేదు. అయినా ఆ వచ్చే భక్తుడు భక్తి ఏమిటో నీకు తెలియజేస్తాను. నాకు రోజు మాంసం పెడుతున్నవాడు సామాన్య భక్తుడు కాదు అని నీకు నిరూపిస్తాను. ఈ లింగానికి పక్కనే వచ్చిన గది ఉందిలేండి, అక్కడ గుహలాంటి గది, అందులో దాక్కో, నీకు నేను కనపడతాను, ఇక్కడ ఏం జరిగినా కనపడుతుంది. అప్పుడు నీకు ఇక్కడికి రోజు వచ్చి నాకు మాంసం పెడుతున్న చెంచువాడు ఎంత గొప్ప భక్తుడో తెలుస్తుంది. చెంచువాని భక్తిని నిరూపించే ఒక పరీక్ష పెడుతున్నాను చూడు అన్నట్ట. అలాగే స్వామి అని వెళ్ళి ఆ లింగం పక్కన ఉన్నటువంటి గుహలో దాక్కున్నాడు ఈయన. అక్కడి నుంచి స్పష్టముగా శివలింగం, ఆ శివలింగం దగ్గర ఏం జరుగుతున్నా తెలుస్తాయి అన్నమాట, ఆయనకి కనపడతాయి. క్రమంగా తెల్లవారింది. ఈయన తెల్లవారుతోనే వస్తాడు, ఆయన కొంచెం లేటుగా వస్తాడు కదా, పందిరి కొట్టాలి కనుక ఆయన తెల్లారక 8 వస్తాడు. మహాభక్తులు 8 అభిషేకం చేస్తారన్నమాట దీన్ని బట్టి. అందుకని 8 ఆయన గారు రోజులాగే బయలుదేరాడు. భయంకరమైన అడవి పందిరి కొట్టాడు, ఆ అడవి పందిరి కాల్చాడు, కాల్చి మాంసం ముక్కలు యథాప్రకారంగా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి శివలింగం దగ్గర పెట్టాడు. పెట్టి ఈశ్వర తిను అన్నాడు. నోటితోటి నీళ్లు పట్టుకొచ్చి పుక్కిలించి పోసాడు. ముందే స్నానం అన్నాడు అని అలా చల్లాడు. రామరామ ఎవరైనా పొద్దునే మొహం కడుక్కున్నా నీళ్ళు అలా ఉమ్మితేనే మనకు అసహ్యం వేస్తుంది. అందులో కొంతమంది మొహం కడిగితే బీభత్సకాండ అని పేరెట్టాను నేను నా చిన్నప్పుడు. బీభత్సకాండ అంటే ఎవరు తెలిసే వాళ్ళు, అయ్యో అని అరిచి అరిచి గీ పెట్టి
కాళ్ళు చేతులు కట్టి మూతి కట్టి చంపడానికి సిద్ధంగా ఉన్న పంది గింజుకున్నట్టు గింజుకుంటారు రామరామ. కొంత విధంగా చూడండి, కొంతమంది మొహం గడిగితే బీభత్సం అనమాట, ఇది మరి భయం వేసిపోతుంది అనమాట, అడిలిపోతాను నేనైతే. కర్మగాలు ఆ సమయంలో మనం కాఫీ తాగితే జీవితంలో కాఫీ రాదు మనకి, కాఫీ మీద దొరకత వస్తుంది అనమాట. అంత శబ్దం ఎందుకు చేస్తా తెలియదు. ఓ ఓ వాడికి వాంతి అయిపోతుంది అనుకున్నాను నేను, మాకు తెలియక మాకే తగులుతాయి ఇవన్నీ కర్మగాలి, ఎక్కడ లేనివి కూడా. ఆ వాంతికి అడిలిపోయి నాకు వాంతి అయిందనమాట. తర్వాత అర్థమైంది మొహం గడుగుతున్నారు అని. అందుకని రామాయణంలో అరణ్యకాండలాగే ఇది బీభత్సకాండ. ఈ కాండములు కూడా భరించక తప్పదు మనకి, ఇదొక కర్మకాండ. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా రైళ్లలో అయితే చెప్పక్కర్లా. ఏమిటో మరి భగవంతుడు ఇన్ని లీలలు పెడతాడు, ఇన్ని పరీక్షలు పెడతాడు, ఎవడికి జుగుప్సు ఉంటుందో వాడికే తగులుతాయి ఇవన్నీ అనమాట. ఇతడు ఆ నోట్లోచి పట్టుకొచ్చిన పుక్కిలిచ్చిన నీళ్లతో శివుడికి స్నానం చేయించి ఏదో తోచిన రీతిలో చెప్పుకాలుతోటి పైన పాత పత్రి తీసేసి అట్టపైగా చెప్పుకాలనిడి కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడే, ఆ చెప్పుకాలుతోటి పాత పత్రి తీశాడు. మీరు రోజు అభిషేకం చేశాక ఏం చేస్తున్నారు, పత్రితో పూజ చేస్తున్నారు, బిల్వపత్రాలు మాచిపత్రాలు ఇలా ఆకులు తెచ్చి పువ్వులు తెచ్చి పూజ చేస్తున్నారు కదా, చేత్తో తీస్తారు సాధారణంగా పొద్దుటే రాగానే, అవునా, భక్తితో చేతితో తొలగించి ఎవరూ తొక్కకుండా వేస్తారు. కానీ ఈయన అమాయకుడు కదా, నోటితో పుక్కిలించిన నీళ్ళేమో శివుడి మీద స్నానం కింద అభిషేకం చేశాడు, శివుడికి స్నానంగా ఇచ్చాడు, ఎడంకాలికి వేసుకున్న చెప్పుకాలతోటి ఇలా తోసేశాడు చప్పున, శివలింగానికి ఉన్నటువంటి తోశాడు. బహుశా ఇది చూసే ఈ మధ్యన కొంతమంది కాళ్ళతో కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ముందే చెప్పినట్టుగా ఆ స్థాయి వేరు, ఆ లెవెల్ వేరు. ఆయన చెప్పుకాలుతో శివుణ్ణి తొడవడమే కాక శివుడికి కన్ను కూడా ఇచ్చాడు. మీరు కూడా కన్ను ఇద్దాం అనుకుంటే అప్పుడు చెప్పుకాలుతో తొడవండి. ఇలా చెప్పుకాలుతో పత్రి తుడిచేశాక శుభ్రం చేశాక కొత్త పత్రి దాని మీద వేసి మాంసం ముక్కలు పెట్టాడు. తిను అన్నాడు, రోజు తినేవాడు ఆయన, ఇవాళ తినడం లేదు. ఏమిటి స్వామి ఇవాళ ఏం జరిగింది, ఆలస్యం అయ్యిందా లేక మాంసం ముక్కలు ఎక్కువ కాలిపోయి బొగ్గైపోయాయా, అసలు కాలలేదా లేక ఉప్పు కారం ఎక్కువైందా తక్కువైందా లేక కర్మగాలి నీకు ఈ మధ్యన పడదని చెప్పావు, గోంగూరను ఆవకాయ వేడి చేస్తున్నావు అవి ఏమన్నా ఇందులో కలిపేశానా పొరపాటున, ఏమో ఏం చేశాను ఏమిటో చెప్పు స్వామి అన్నాడు ఆయన మాట్లాడడం. కానీ ఇంతలో ఏం జరిగింది, ఈయన కన్నీళ్లు పెట్టుకున్నట్ట శివుడు తినకపోతే, శివుడు తినకపోతే ఈయన కన్నీరు వచ్చింది, కన్నీరు పెట్టుకుని శివుడికే చూశాడు. శివుడికి రోజు ఏం చేస్తారంటే విభూతితోటి నామం పెడతారు, కళ్ళు అవి కూడా తీర్చిదిద్దుతారు. మనకంటే కేవలం విభూతితో పెడుతున్నాం కానీ మా సత్యధర్మేశ్వరుడు కోసం వెండితో చేయించారు కొంతమంది నామాలను కళ్ళును. ఆ కళ్ళు చక్కగా పెడితే ఎంత అందంగా ఉంటాడండి, పద్మేశ్వరుడికి వాటికి కూడా నామాలు ఉన్నాయి, చక్క వెండి నామాలు ఉన్నాయి, భవిష్యత్తులో బంగారు నామాలు వస్తాయి, ఈ కళ్ళు కూడా ఉంటాయి. ఆ కళ్ళు పెట్టినప్పుడు శివుడిని చూస్తే ఎంత ముచ్చటి వచ్చేస్తుందో. అందులో మా ప్రధాన అర్చకుడు నోరు కూడా బాగా దిద్దుతాడు, అందంగా మీసం పెడతాడు, చాలా బాగా చేస్తాడు, అలంకారం బాగా చేస్తాడు. అసలు అలంకారం చేసుకోవడం ఆయనకి ఇష్టం, శివుడికి చేయడం ఇష్టమే. అందంగా అలంకరిస్తే ఎంత బాగుంటుందంటే ఆ శివుడిని చూస్తే అప్పుడు అప్పుడు నాకే శివుడి మీద మళ్ళీ నీళ్లు పోయి బుద్ధి ఇదు, ఎందుకంటే ఈ అలంకారం కొట్టుకుపోతున్నాను, నీళ్లు పోయలేకపోతున్నాను, నీళ్లు పోయడానికి ఇంకో లింగాన్ని అందుకే తెచ్చి పెడుతున్నాం. రేపు సోమవారం వచ్చేస్తాడు, ఆదివారం వస్తాడు, సోమవారం ప్రతిష్ఠిస్తాం అనుకుంటున్నాను, మరి పెద్ద శివుడు మళ్ళీ వచ్చేస్తాడా, అప్పుడు ఆ శివుడి మీద ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు శిరస్సుర చల్లుకుని తీర్థం తీసుకుంటూ ఉంటే అంత ఆనందం కలుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ శివలింగానికి ఉన్న కళ్ళు ఉన్నాయే, ఆ కళ్ళల్లో ఒక కన్ను నుంచి కొంచెం కొంచెం కన్నీరు కారణం మొదలైంది. ఆ కన్నీరు కూడా చిక్కగా వస్తుందిట, అంటే కళ్ళ కళకు వచ్చినప్పుడు చిక్కని నీరు వస్తుంది పుసిగులతో అలాగనమాట. ఒక మరికి ఒక మరి కించిద్విక చారుణ పద్మపత్ర వీధి విగళం మకరందదారగతి తన ముకుళిత నేత్రమున బాష్పములు ఘనమైన. ఒక బిందువు తర్వాత మరొక బిందువు, ఒక కన్నీటి బిందువు తర్వాత మరొక కన్నీరు బిందువు, ఈ కంటి కొలుకుల్లోంచి కిందకి ఇలా కారిపోతుంది పాపం శివుడికి. అది కూడా ఎలా ఉంది, సగం సగం విచ్చుకున్న తామర పువ్వులు ఉంటాయి కదా, తామర పువ్వు బాగా విచ్చుకోకుండా కొంచెం కొంచెం విచ్చుకుని ఉంటుందే, ఆ విచ్చుకున్న తామర పువ్వులోంచి తేనె కారినట్టుగా కారుతోందిట.
సగం సగం విచ్చుకున్న శివుడి కళ్ళు సగం తెరుచుకుని ఉన్నాడు ఆయన. ఆ సగము తెరుచుకున్న శివుని కళ్ళల్లో ఒక కన్ను నుంచి అలా నీరు కారుతోంది. అర్థమైపోయింది తిన్నడికి, ఈయనకి కంటికి బాధ కలిగింది, ఏదో రోగం వచ్చింది, అందుకే పుసికిలతో పాటు నీరు ఇలా కారుతోంది. నీరు కారు ఇంత బాధ వస్తూ ఉంటే అన్నం ఏం తింటాడు? కంటికి బాధ వస్తే ఎవడన్నా తిండి తినగలడా? కళ్ళు, ఒళ్ళు, పళ్ళు, శరీరంలో అవయవాలు బాధపడుతున్నప్పుడు ఆకలి వేయదు, అన్నం రుచించదు. రోగంతో ఉన్నవాడికి ఆహారం ఏం సహిస్తుంది? మా శివుడికి కంటి రోగం వచ్చింది, అందుకే తినలేకపోతున్నాడని ఈయన ఏడ్చేశాడు పాపం. ఇప్పుడు ఏం చేయాలి? ముందు రోగం తగ్గించి అప్పుడు అన్నం పెడదాం అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? ఈ బట్టని ఇలా పొట్లం కింద కట్టాడు. కోక పొట్లం అంటారు దీన్ని. పూర్వం ఏం చేసేవారు? బట్టని ఇలా కట్టి అని ఊదేవారు. ఊతి ఏమవుతున్నప్పుడు బట్ట వేడెక్కుతుంది. ఆ వేడి దాంతో కన్ను తుడిస్తే కనుకలుకులు తగ్గిపోతాయటండి. కళ్ళకలకలు తగ్గాలంటే పూర్వం ఏం చేసేవారు? బట్ట మీద తూ 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 అని బాగా అని ఊదేవారు. ఈ వేడి ఉమ్ము అందులో కెడుతుంది. ఎవరు ఉమ్ము? వాళ్ళదే, మళ్ళీ పక్క వాళ్ళది కదా, బాగుండదు. అది ఇలా కంటికి పెట్టుకుంటే ఆ వేడికి కళ్ళకలక తగ్గేది. ఆ కోక పొట్లంబూది ఈ విధంగా ముందు బట్టతో ఊదాడు. అబ్బే, నీరు ఇంకా కారుతూనే ఉంది. ఆవిరి పట్టాడు. ఆవిరి పడితే కంటికున్న రోగాలు తగ్గుతాయి కనుక. బే, తగ్గలేదు. శివుడి కంటిలో నీరు వస్తూనే ఉంది. కలివ పువ్వులు రసం పట్టుకొచ్చి ఆ పూరేకులలా పిండి ఆ రసం కంట్లో పోశాడు. తగ్గలేదు. ఆ సమయంలో అదృష్టం బాగుండి అటువైపు ఓ బాల్యంతరాలు ఎడుతోంది. పూర్వం కళ్ళకలకు వస్తే ఏం చేసేవారు తెలుసు కదా? బాల్యంతరాలు చన్నుబాలు పోసేవారు ఉండేవి. ఆ చన్నుబాలు పోస్తే కళ్ళల్లో ఉన్నటువంటి కలక టక్కన తగ్గిపోతుంది. ఆ స్త్రీలకి భగవంతుడు అంత శక్తి ఇచ్చాడు. చనుబాలు పిల్లలకి ఇస్తే పిల్లలు బలంగా తయారవుతారు. పోతపాలు, డబ్బా పాలు, ఇంకో పిచ్చిపాలు తాగిన పిల్లలంతానేమో బక్క చిక్కిపోయి ఉంటారు. అందుకే ఎల్లకాలం అలాగే గిడసబారిపోయి ఉంటారు కొంతమంది చూసారా? అంటే తల్లిపాలు తాగలేదు వాడు సరిగ్గా. తల్లిపాలు తాగిన వాళ్ళంతా మంచి ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. తల్లిపాలు చిన్నప్పుడు తాగిన వాడికి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇవన్నీ ఔషధాల విషయాల్లో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. అందుకే తల్లిపాల కంటే పిల్లలకే పాలు బలము నీయగలవు తెలుగు బాల అని ఆ మధ్యన ఒక ఆయన ఎవరో తెలుగు బాల శతకంలో కూడా రాశారు పాపం. తల్లిపాలు చాలా గొప్పవి, శ్రేష్టమైనవి. ఎందుకో తల్లి పాలు ఇవ్వడం మానేశారు ఈ మధ్యకాలంలో. కొందరికి పాలు లేక కొందరికి ఏమో సౌందర్య వ్యామోహం ఏదో వెర్రి. సరే, ఇది కాలప్రభావం అనుకోండి. అందుకని చనుబాలలో ఔషధ శక్తి ఉంటుంది. ఆ పాలు పిండితే కళ్ళకలకలు పోయే. మా చిన్నప్పుడు అలా చేసింది మా అమ్మ మాకు. అందుకని ఆవిడ అడిగి చనుబాలు పట్టుకొచ్చి ఒక ఉగ్గు గిన్నెతోటి ఒక పాత్రతో పోసాడు కళ్ళల్లో. అయినా తగ్గలేదు. పేరుడు ఒత్తులు అని ఉంటాయి, నెయ్యిలో వేసి బాగా నానబెట్టిన ఒత్తులు ఉంటాయి, కొంచెం గడ్డగట్టినవి. ఆ ఒత్తులు కూడా వేసేట. ఈ నెయ్యి ఒత్తులు, పేరుడు ఒత్తులు వేస్తే మీరు కూడా ఇళ్లలో వేస్తారుగా. రాత్రి ఏం చేస్తారు? నేతలు నానబెడితే పొద్దునకి ఆ ఒత్తులు కొంచెం గట్టి పడతాయి. అవునా? ఈ నెయ్యి పీల్చుకుని ఆ ఒత్తి ఈ కంటి దగ్గర వేస్తే కళ్ళకలకలు పోతాయి. కానీ తాజా నెయ్యి. ఇప్పుడు ఆ నేతి ఒత్తులు తెస్తే వాసన వాసన వాసన. శివుడు పారిపోతాడు, నేను పారిపోతాను. నిలవన్న నెయ్యి కాదు, తాజా నేతిలో వేసిన ఒత్తులు వెయ్యాలి, లేకపోతే ఉన్న కళ్ళు పోతాయి. పైగా ఇప్పుడు అసలు నెయ్యి ఎక్కడుంది? అంత కల్తీయే. ఏ సెల్తీ చూసినా కల్తీయే. నూనె కల్తీ, నెయ్యి కల్తీ చాలా డేంజరస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అన్నీ కల్తీలే, పూర్వంలో నిజాయితీ లేదు. సరే, పేరుడు నెత్తులు ఒత్తులు కూడా వేశాడు. ఇక ఒకటి కాదు, అతడు కన్న మందులు, పెద్దల ద్వారా విన్న మందులు, తెలుసుకున్న మందులు, అన్ని మందులు వేసి వేసి విసిగిపోయాడు. ఆ కంటిలోంచి నెత్తురు కారుతం మొదలెట్టింది ఈసారి. ఎంతో పూర్వం కంటిలోంచి నీరు వచ్చేది. ఈయన వైద్యం చేశాక నీటితో పట్టుకొచ్చిన రక్తం కూడా వచ్చింది. ఓరి బాబోయ్, నా వైద్యం వికటించిందేమో, ఉన్న కన్ను పోతుందేమో అనుకున్నట్ట శివుడికి. ఇప్పుడు ఏం చెయ్యను? మా పెద్దలు చెప్పారు, అవయవానికి అవయవం పెట్టేయాలట. కన్ను బాగా బాధపడుతున్నప్పుడు కన్ను పీకి మన కన్ను పెడితే సెట్ అయిపోతుందని చెప్పారు అనుకుని వెంటనే ఏం చేశాడు? జిర్రున బాణం తీశాడు. ఆ బాణం కంటి కొలుకు దగ్గర పెట్టుకుని కసిక్కును పొడుచుకుని లోపల నుంచి గుడ్డంతా పీకేసుకున్నాడు. పీకి ఈ కనుగుడ్డు పట్టుకొచ్చి నెత్తురు కారుతున్న గుడ్డు దగ్గర పెట్టాడు. పెట్టగానే టక్కన తుక్కుపోయి ఆ కన్ను అందంగా తయారైపోయింది. పైగా శివుడు అలా ఇప్పి చూసేట కన్ను.
ఆహా పరమేశ్వర ఇప్పటికదా నాకు బుర్ర వెలిగింది కన్ను పీకి పెట్టగానే నీ కన్ను ఎంత అందంగా తయారయిందో ఈ మందు ముందే తెలుసుంటే ఎంతసేపు నిన్ను అవస్థ పెట్టేవాడిని కాదు కష్టపెట్టేవాడిని కాదు ఎన్ని మందులు వేసానో ఆ మందులో ఎంత బాధపడ్డావో ఏమిటి ఇప్పుడైనా మాంసం తిట్టావా అన్నాడు అదే లోపు ఏమైంది ఈసారి ఈ ఎడమ కన్నులోంచి కారణం మొదలైంది నీరు ఇందాక కుడి కన్ను పీకి పెట్టాడు ఇప్పుడు ఎడమ కంట్లోంచి కూడా మళ్ళీ నెత్తురు నీరు కారణం మొదలైంది అయ్యో అనుకున్నాడు ఈయన అనుకుని ఇప్పుడు నాకు తెలిసిందిగా మందు అంటే ఏమిటో కన్నునకు కన్నే మందు పన్నుకి పన్నే మందు ఇప్పుడు నీ రెండవ కన్నుకి రెండవ కన్ను పెడతాను కానీ ఇప్పుడు నాకు ఇంకో బెంగ ఉన్నది నీకు మూడు కళ్ళు ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి ఈ రెండు కళ్ళు పోతే నీ మూడవ కన్నుకు నెత్తురుస్తే నేను చూడలేను అది కదా సమస్య ఇక్కడ ఫస్ట్ చూడలేడు ఉన్న కళ్ళు పోతాయి కనుక ఇప్పుడు నా రెండవ కన్ను పీకి నీ రెండవ కన్ను ఉన్న చోట పెడతాను ఆ కన్ను బాగుపడుతుంది కానీ మూడవ కన్ను ఉంది నీకు అందులోంచి నెత్తురు వస్తే చూడలేను నేను నెత్తురు వచ్చినట్టుగా ఒకవేళ చేత్తో తడిమి ఇక్కడి నుంచి నెత్తురు వస్తుందని తెలుసుకున్నా నాకు మూడవ కన్ను లేదు దానికి నేనేం చేయాలి మూడవ కన్ను మామూలు కన్ను కాదని నువ్వే చెప్పావు కాబట్టి నీ మూడవ కన్నుకు రోగం వస్తే ప్రాణం ఇచ్చేస్తాను ప్రాణం వల్ల నీ మూడవ కన్ను ఆరోగ్యవంతమవుతుంది అని పలికి వెంటనే ఏం చేశాడు ఈ రెండవ కన్ను తీయడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు వీడికి అనుమానం వచ్చింది రెండవ కన్ను పీకాక ఆ కన్ను ఎక్కడ పెట్టాలి కళ్ళు ఉండవు కదా గుడ్డివాడు తడువుకొని అక్కడ కన్ను పెట్టడం కష్టం శివుడి కన్ను ఉన్న చోట కరెక్ట్గా కన్ను పెట్టాలి ఉన్న స్థానంలో సరి అయిన ప్రాంతంలో కన్ను పెట్టాలి అందుకని ఏం చేశాడు వెంటనే ఈ ఎడంకాలు ఎత్తి ఆ ఎడంకాలి బొటనవేలు శివుడి కన్ను ఉన్న చోట పెట్టుకున్నాడు ఆనవాలుగా ఇలా కాలెత్తి నేను కాలెత్తి చూపించడం బాగుండదులేండి అందుకని ఈ చెయ్యే కాలనుకోండి ఇలా ఎత్తి ఈ బొటనవేలు కన్నున్న చోట పెట్టాడు అందుకే చాలా చోట ఫోటోలు చూసారా తిన్నటి కాలు పైకెత్తి శివుడి కంటి దగ్గర పెట్టినట్టుగా కనపడుతుంది అలా కాలి బొటనవేలు పెట్టి బాణంతో ఈ రెండవ కన్ను పెకలించబోతూ ఉండగా వద్దు వద్దు ఆగు ఆగు అంటూ పెద్ద అట్టహాసం చేస్తూ శివుడు లింగంలోంచి అమాంతంగా బయటకు వచ్చాడు వచ్చి చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ పట్టుకున్న శివుడు ఒంటరిగా రాలేదు హరి అరవింద సూతి ఓ పక్కన విష్ణువు మరో పక్కన తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మదేవుడు మరో పక్కన దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆయనతో పాటు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు వీళ్ళందరితో పాటుగా పక్కన భవానీదేవి కూడా ఉన్నది అమ్మవారు జ్ఞానప్రసూనాంబ ఆవిడ కూడా వచ్చేసింది వీళ్ళందరితో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై చేయి గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని ముందు ఆయనకి పోయిన కన్ను తిరిగిచ్చాడు రెండు కళ్ళు యథాతథంగా తయారు చేశాడు నాయన తిన్నడు ఈ ప్రపంచంలో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవి కళ్ళు నిజానికి ప్రాణం పోయినా బాధపడ్డ కానీ కళ్ళు పోతే ప్రతివాడు బాధపడతాడు ఆ కన్ను నా కోసం చాలా తేలికగా పీక్కున్నవురా ఎంత బాధ అనుభవించావు నువ్వు బాధ అనుభవించడం ఉన్న కన్ను పోగొట్టుకోవటం ఇవి మాటలు కావు నీ వంటి భక్తుడు మరొకడు ఉండడు అని వెంటనే రావోయ్ అర్చక స్వామి అన్నాడు లోపల నుంచి ఇదంతా చూసి వాడికి పిచ్చెక్కిపోయింది స్వామి అంటూ బయటకు వచ్చాడు ఎందుకంటే ఆయన కన్ను పీక్కుంటున్నప్పుడే వాడు గిజగిజలాడిపోయాడు పాపం కానీ స్వామి నేను పిలిచేదాకా బయటికి రావద్దన్నాడు కాబట్టి శివాజ్ఞ వల్ల రాలేదు అది మనకు అనుమానం రావచ్చు ఇదంతా శివుడి పరీక్ష కదా ఈయన తట్టుకుని ఎలా చూశాడు వచ్చి ఆపవచ్చు కదా అనిపిస్తుంది కానీ శివుడు మళ్ళీ నేను రమ్మని బయటికి పిలిచేదాకా ఆ లోపలే ఉండి ఏం జరుగుతున్నా చూడు అన్నాడు అందుకే వణికిపోతూ చూస్తున్నాడు అతడు అతడు పరుగు పరుగుని వచ్చాడు ఎడమవైపు కాలి మీదేమో ఆయన పడిపోయాడు కుడివైపు కాలి మీద తిన్నడు పడిపోయాడు నాయనా తిన్నా నీకు ఈరోజు నుంచి కన్ను ఇచ్చావు గనక కన్నప్ప అప్ప అంటే తండ్రి కన్ను ఇచ్చిన తండ్రి వంటి వాడు నువ్వు నాకు నాకు తండ్రి అన్నాడండి ఇక్కడే ఉంది చమత్కారం కన్ను ఇచ్చిన తండ్రి కన్న తండ్రి కన్నప్ప అంటే కన్న అప్ప కన్నప్ప ఎన్ని అర్థాలు వచ్చారు అందులో వ్యవహారంలో కన్న తండ్రి అంటున్నావా తండ్రి బదులు అప్ప కన్న అప్ప కన్నప్ప కన్నటువంటి తండ్రి కన్ను ఇచ్చిన అప్ప కన్నప్ప అప్ప అనే శబ్దమునకు తండ్రి అందుకే అప్పాజీ అని జీ కూడా కలిపి పెడుతున్నాం మనసు హిందీ పదం చేర్చిపోయిగా ఇప్పుడు అర్థమైందా అంత గొప్ప పదం ఇచ్చాడు శివుడు ఇచ్చి ఇప్పుడు అర్చకుడికేసి తిరిగి చూచావా నాయన
ఈ అమాయక భక్తుడి యొక్క భక్తి అంటే ఇంకా చూడడమే ఏమిటి తండ్రి, అతడే నాకంటే ఉత్తమ భక్తుడు అన్నట్ట. లేదు, నీది ఒక మార్గం, ఆయనది ఒక మార్గం. ఎవరి మార్గం? వారిదే. మీ ఇద్దరిని అనుగ్రహిస్తున్నాను, ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు, కోరుకోండి, ఏం వరం కావాలో ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళేమన్నారు, ఇద్దరు ఒకేసారి శివుణ్ణి చూచాక పరమజ్ఞానం వస్తుంది కదా, అందువల్ల ఆ జ్ఞానంతో మళ్ళీ మాయ కల్పిస్తున్నావు, మళ్ళీ మాయ మీద ప్రదర్శిస్తున్నావు, పిలవకుండా దర్శనమిచ్చావు, పిలవకుండానే పరీక్ష పెట్టావు, ఆ పరీక్షలో నెగ్గేలా చేసావు, ఆ పరీక్ష నేను చూసేలా చేసావు. ఆయన అర్చకుడు ఏమన్నాడు, మాకు ఏ కోరిక లేదు, నీవు ఏది మాకు ప్రసాదించాలో అది ప్రసాదించు, మాకు కోరుకోవడం చేత కాదు, కోరుకోవడం మా వల్ల కాదు, మాకు చేత కాదు. తీరా మమ్మల్ని కోరుకోమంటే ఏమంటాం, ఎప్పుడు గొంగూర ఆవకాయ కాకుండా కాస్త మంచి చట్నీలు కావాలి, మంచి భోజనం కావాలని కోరుకుంటాం, మేము అమాయకులం కదా, లేదా కాస్త బంగారం కావాలని కోరుకుంటాం. ఎంతకంటే ఏమని కోరుకుంటారు, ఏ విశాలక్షిగాను కోరుకోమంటే ఏముందండి, ఉన్న ఒక ఫ్లోరే వేశారు మా ఆయన, అప్పట్లో వినలేదు, ఇంకో నాలుగు ఫ్లోర్లు వేస్తే ఎవరన్నా అద్దుకుంటే కిందకి ఎవడో దొంగడు రాడు వచ్చినా తెలుస్తుంది అనుకుంటారు. ఇలా ఏదో ఒకటి మొత్తం మీద. కాబట్టి ఎవరి మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను తీర్చమంటే చిన్న చిన్న కోరికలు అవుతాయి అవి. ఈ మధ్యన ఒక ఆయన ఉన్నాడు తెలిసిన, నా బట్టబుర్ర మీదకి వెంట్రుకలు రావడానికి ఏదైనా మంత్రం ఉండన్నాడు ఆయన. ఎప్పుడో ఒక మాట చెప్పాడు నేను పురాణంలో, ఇది నిజంగా జరిగింది కూడా. చాలా కాలం క్రితం నా దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. అప్పుడు నాకు ఈ ప్రాంతంలో ఎందుకో కొంత జుట్టు ఊడిపోయింది ఆ రోజుల్లో. నేనైతే పెద్ద పట్టించుకునేవాడిని కాదు, ఏమండి దేవుడు ఉన్నాడంటారు, మంత్రాలు ఉన్నాయన్నారు, మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో కానీ మీకు జుట్టు రాలిపోతుంది కదా, రాలిన జుట్టు తెప్పించుకుంటే అప్పుడు దేవుడు ఉన్నట్టు నమ్ముతాను అని ఒక భక్తుడు అన్నాడు. ఈ అన్నవాడు నాకు కావలసిన వాడు, నన్ను చాలా భక్తితో కొలుస్తాడు. మామూలుగా అయితే నేను స్పందించను, కానీ ఇలాంటి భక్తుడు జారిపోకుండా వీడు ఇంకా గొప్ప భక్తుడు కావాలి. అందుకని వాడి కోసం, వాడు నాకు పద్మపాదుడు లాంటి వాడు కనుక వాడి కోసం ఏడా తిరగకుండా ఈ ఊడిపోయిన జుట్టు కంటే గొప్ప జుట్టు వస్తుందిరా చూడరా అన్నాను. అన్నట్టే ఓ ప్రయోగం చేసాం, మంత్రం చదివాం, వెంటనే ఇక్కడ జుట్టు ఇప్పుడు తెలుస్తుందిగా, మీకే తెలుస్తుందిగా, 2019 చంద్రశేఖరాష్టకంలో జుట్టు చూడండి, అప్పుడు కొంచెం ఈ ప్రాంతం తోమిన రాగి బిందిలేగా. పొద్దుట అభిషేకానికి నీళ్లు తెచ్చి పెడుతూ ఉంటారే నా కోసం నా భక్తులు, అష్టలక్ష్ములు చుట్టూతో అష్టలక్ష్ములు ఉంటారు, కింద మాత్రం నున్నగా ఉంటుంది. అలా అయిపోయింది, ఇప్పుడు నున్నగా ఉన్నది కాస్త తిన్నగా అందంగా తయారయ్యింది. దానికి వ్యోమకేశ మంత్రం చాలా గొప్ప మంత్రం చెప్పాను పురాణంలో ఎప్పుడో ఈ విషయం చెప్పి. ఓం వ్యోమకేశాయ నమః అనే మంత్రం చదువుకుంటూ కొబ్బరి నూనెలో కాస్త ఈ ఉసిరికాయ మొదలైన పొడి అంతా మరగ్గబెట్టి కాచి దాన్ని రాసుకుంటే ఈ మంత్ర ప్రభావం ఔషధంలో కలిసి జుట్టు వస్తుందని చెప్పాను. అందుకని ఆ మంత్రమే కావాలి, నాకు జుట్టు రావాలంటాడు. 2 రోజులు రాసాక 3వ రోజు రాదు ఆయనకి, ఎందుకంటే నాకున్న నమ్మకం ఉండాలి వాడికి, కన్నప్పకున్న నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతేలాగా, నమ్మకం లేని వాడికి జుట్టు రాదు, ఏది రాదు. కానీ వాడి కోరిక మాత్రం మిగిలిపోయింది, దేవుడు కనబడితే నా ఈ నున్నని తిన్నని మైదానం బుర్ర మీద జుట్టు వచ్చేలా కోరుకుంటానన్నాడు వాడు. ఇంత చేసి దేవుడు కనబడితే మైదానం పోవాలంటట. మైదానం మనిషి అంటే ఇదే అయి ఉంటుంది బహుశా. సరే, మొత్తం మీద ఏదైనా కొందరికి జుట్టు మీద కోరిక, కొందరికి ఇల్లు కోరిక, కొంతమందికి ఇంకో కోరిక. ఓ భక్తుడు వస్తున్నాడు ఈ మధ్యన, గురువుగారు నేను 5 కోట్లు ప్రాజెక్టు మొదలెట్టానని 5 కోట్లు వచ్చేలా దీవించండి అంటాడు. ఏమి దీవిస్తాం, ఎన్ని కోరికలు తీరుస్తాం, శివుడికి ఇదే పనేక. కైవల్యం కావాలి, ముక్తి కావాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ నిజానికి అసలు కైవల్యం కూడా కోరరాదు, ఏ కోరిక కోరకుండా నీ ఇష్టం యథాయోగ్యం తథాకురు అనాలి. అప్పుడు ఆయనే మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. కానీ అలా ఎందుకు కోరతాం, అలా కోరితే మనం మానవులమా, పుట్టి అమాయకులం అయిపోతాం, మహాత్ములం అయిపోతాం, లేదా అమాయకుడు లేదా మహాత్ముడు అవ్వాలి. ఈ ఇద్దరు ఏమన్నారు ఇప్పుడు, మమ్మల్ని మళ్ళీ మాయలో ముంచెత్తుతున్నావు, కోరుకోమంటే పిచ్చి కోరికలు కోరతాం, మాకవేం వద్దు, మేము దేనికి అర్హులమో అది ప్రసాదించు, నీ అనుగ్రహం తప్ప మాకు వేరే ఏమీ వద్దనగానే శాశ్వతంగా మీ ఇద్దరికీ కైలాసం ఇచ్చేస్తున్నాను, ఇక నా దగ్గరే ఉంటారు మీరు అన్నాడు. తిన్నడికైతే నా కొండ కంటే పై భాగంలో నీకు గుడి కూడా ఉంటుందన్నాడు. అందుకే కింద స్వామివారు ఉంటే పైన కన్నప్ప కొండ ఉంటుంది, కొండ మీద ఆయనకు ఒక గుడి ఉంటుంది చూడండి వెళ్ళి, అక్కడ కన్నప్ప ఆలయం ఉంటుంది. చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలను చూడాలి మనం జీవితంలో అప్పుడప్పుడైనా సరే. సరే, ఏది ఏమైనా భక్త కన్నప్ప యొక్క చరిత్ర మీరంతా శ్రద్ధగా ఉన్నారు. నాయనారులో చాలా గొప్ప నాయనారు ఈయన.
శివుడి కోసం కన్నిచ్చినవాడు. ఈయన చరిత్రని మహానుభావులు ఇప్పటికి కూడా గానం చేస్తూనే ఉన్నారు. ఆయన మీద సినిమాలు తీశారు, పాటలు పాడారు. కన్నప్ప పాడినటువంటి పాటలు ఆయన ఏం పాడాడో తెలియదు, కానీ మహేశ పాప వినాశ పాట వినకుండా ఎంతమంది ఉంటారండి ఇప్పటికైనా? అవునా? మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా అని పాడుకుంటే ఎంతో ఆనందం పొందుతున్నామే. ఆయన చరిత్ర తలుచుకుంటేనే శరీరం గగురు పాటు గురవుతుంది. ఆ మహాత్ముణ్ణి మనం నిత్యం తలుచుకుందాం.